नमस्ते कोरोना सेकेंड वेव देशंलोनी प्रति ओक्करिनी भयपेडुतोंदी वरुसगा 3 लक्षल पैने केसुलु वस्तुन्नायि मन राष्ट्रंलोनू ओक्क रोजुलो 10,000 केसुलु वच्चेसायि फस्ट वेव लो राणि इब्बंदुलु इप्पुडु देशानी चुट्टुमुट्टेस्तुन्नायि बेड्लु ऑक्सीजन मेडिसिन कोरत इप्पुडु एक्कड चूसिना इदे सिचुएशन गाल्लो वैरस वस्तुन्न वादन अंदरिलो वणुकु पुट्टिस्तोंदी ఒకవైపు వాక్సినేషన్ బాగానే జరుగుతున్నా అంతకు మించి కేసులు వస్తున్నాయి దీనికి తోడు పుకార్లు అవాస్తవాలు మరింతగా భయపెడుతున్నాయి నిజంగా కరోనా వస్తే హాస్పిటల్లో చేరాల్సిందేనా ఇంట్లో ఒక్కరికి వస్తే అందరికీ వచ్చినట్లేనా ఇంకా ముందు ముందు సిచువేషన్ ఎలా ఉండబోతోంది ఇట్లాంటి ఎన్నో భయాలు జనాలు వెంటాడుతున్నాయి ఆ భయాలన్నిటికీ ఇవాళ మనం కర్టెన్ దించేద్దాం ఇవాల్టి స్పెషల్ లైవ్ షో 2 గంటల పాటు వివిధ మెడికల్ ఎక్స్‌పర్ట్స్ మనతో ఈ షోలో జాయిన్ అవుతారు అనేక ఛానల్స్ చూసి అనేక వార్తలు విని చాలా మంది టెన్షన్ పడుతున్న ఈ సిచువేషన్ లో ఇవాల్టి 2 గంటల్లో మనం ఆ టెన్షన్ ని మాత్రం దూరం చేసేద్దాం కరోనా సెకండ్ వేవ్ విషయంలో మనం ఎలా ఉండాలి ఎలాంటి జాగృతలు మనం పాటించాలి ప్రతి ఒక్కరు హాస్పిటల్స్ కి పరిగెట్టాల్సిందేనా లేదు ఇంట్లో ఉంటే హోమ్ ఐసోలేషన్ లో ఎలాంటి జాగృతలు తీసుకోవాలి ఎప్పుడు మనకి డాక్టర్ అవసరం వస్తుంది ఎప్పుడు హాస్పిటల్ కి మనం వెళ్ళాల్సిన ఛాన్స్ ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ ఎలా చూసుకోవాలి ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి చాలా మందికి కరోనా వచ్చిన వాళ్ళకి ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి కరోనా వస్తుందేమో అని భయపడే వాళ్ళకి ఇలాంటి భయాలన్నిటికీ ఇవాల్టి మన షోతో ఫుల్ స్టాప్ పెడదాం ఎక్స్‌పర్ట్స్ అందరూ మనతో వరుసగా జాయిన్ అవుతారు మీరు YouTube లైవ్ అండ్ Facebook లైవ్ లో కూడా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే పోస్ట్ చేయొచ్చు మీరు అడిగే సందేహాలన్నిటిని మన ఎక్స్‌పర్ట్స్ నివృత్తి చేస్తారు ముందుగా నాతో జాయిన్ అవుతున్నారు UK నుంచి డాక్టర్ సోమయ్య గారు సోమయ్య గారు నమస్తే సర్ నమస్తే అండి సర్ నేను చెప్పిన ఇంట్రడక్షన్ లాగా చాలా మంది రకరకాల భయాలతో ఉంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ వేవ్ టైం లో లాక్డౌన్ వల్ల ఏమో గాని ఇంత ఇంపాక్ట్ లేకుండే బట్ సెకండ్ వేవ్ ఇస్ టు నోటోరియస్ చాలా మంది భయపడుతున్న సిచువేషన్ ఫస్ట్ ఇట్లా భయపడుతున్న వాళ్ళని అడ్రస్ చేసి ఏం చెప్తా డాక్టర్ నమస్కారం అండి మీ ప్రేక్షకులకి ఇప్పుడు ఇండ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా భయానకంగా ఉంది మేము ఇక్కడ ఉన్నట్టే గాని మా బంధువులు వాళ్ళంతా ఇండియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ చాలా మేము బాధపడుతున్నాము సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ COVID-19 అనేది దాదాపుగా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరికిలో 97-98% మంది రికవర్ అవుతారు అంటే కేవలం 1-3% వాళ్ళు మాత్రం సీరియస్ గా వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది అంటే 97-98% వాళ్ళు హాస్పిటల్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండి సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి హాస్పిటల్ అవసరము ఉండదు అందుకని వాళ్ళు జాగ్రత్తలు బాగా తీసుకుంటే కనుక మనము ఆహారం గురించి లేకపోతే ఎక్సర్సైజ్ కొని ఇమ్యూనిటీ పెంచుకోవడం కానీ చిన్న చిన్నవి చేసుకుంటే వాళ్ళంతా వారు చూసుకోవచ్చు వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూసుకోవచ్చు ప్లస్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన సెకండ్ వేవ్ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అండి కంపేర్ టు ఫస్ట్ వేవ్ చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు మ్యూటేషన్ వచ్చింది మోస్ట్ లైక్లీ మనకి యూకే వేరియంట్ ప్లస్ ఇండియాలో ఇంకో డబుల్ మ్యూటెంట్ అని చెప్తున్నారు కాబట్టి ఈ వేరియంట్ స్ట్రెయిన్ వల్ల ఏమవుతుందంటే ఆ విర్లెన్స్ అంటే వచ్చిన వాళ్ళకి సివియారిటీ ఎక్కువ రావడము లేకపోతే ఒకరి నుంచి ఇంకొకరికి సోకడం త్వరగా సోకడం వల్ల ఏమవుతుందంటే మనకి డెత్స్ ఎక్కువైపోతున్నాయి ప్లస్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి అంత భయానకంగా ఉంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి మనం ఆలోచించవచ్చు ఆ కారణాల గురించి ఐమ్ షూర్ మీరు ముందు ముందు అడుగుతారనుకుంటాను సో ఆ కాల వల్ల ఇప్పుడు ప్రమాదకరంగా మనకి సార్ ఇప్పుడు డాక్టర్ మామూలుగా అందరికి తెలుసింది ఏంటంటే వైరస్ అంటే అది మారుతూ ఉంటుంది మార్పులు చెందుతూ ఉంటుంది అని చెప్పి బట్ ఈ పర్టిక్యులర్ మార్పు వల్ల ఈ పర్టిక్యులర్ మ్యూటెంట్ వల్ల ఇంత సివియారిటీ ఉంది అనేది ఇంకా తేలలేదు కదా ఇంకా దానికి సంబంధించి ఇంకా ఎక్కడ ప్రూఫ్ లేదు కదా ఇంకా ప్రూఫ్ కాలేదు అందుకని నాకు వచ్చిన సమాచార ప్రకారం అయితే ఏంటంటే 10 ల్యాబ్స్ ఇండియాలో జెనెటిక్ కోడ్ ని డీకోడ్ చేయడానికి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు ఇంకా మనకి జెనెటిక్ సీక్వెన్సింగ్ ఇంకా రాలేదు జన్యు పూర్తి సీక్వెన్సింగ్ రాలేదు కాకపోతే ఏంటంటే ఉన్న లిమిటెడ్ గా ఉన్న డేటా ప్రకారం ఏంటంటే ఒక మ్యూటెంట్ డబుల్ మ్యూటెంట్ ఉంది మరి అది ఎంతవరకు ఉన్న కేసులు మొత్తం దాని వల్లనే వస్తున్నాయా లేకపోతే యూకే వేరియంట్ వల్ల కూడా కొన్ని కేసులు వస్తున్నాయా లేకపోతే సౌత్ ఆఫ్రికా వల్ల కొన్ని దాని వల్లనే బ్రెజిల్ వేరియంట్ వల్ల కొన్ని ఎంతవరకు వస్తుందనేది మరి ఇంతవరకు తెలియదు సో మీరు అన్నది కంపల్సరీగా అది కరెక్ట్ కాబట్టి మనము ఇంకా డేటా వచ్చేంత వరకు మనం చెప్పలేము కరెక్ట్ గా ఇది మ్యూటేషన్ వల్ల మ్యూటెంట్స్ వల్ల వచ్చిందా లేకపోతే ఒరిజినల్ స్ట్రెయినే ఎక్కువ విర్లెన్స్ మారిపోయి లేకపోతే ట్రాన్స్మిషన్ ఎక్కువ దాని వల్ల ఇన్ని కేసులు వస్తున్నాయి మాత్రం మనకి ఇంతవరకు తెలియదండి అండ్ ఆల్సో డాక్టర్ ఈ వేరియంట్స్ సరే కామన్ మ్యాన్ కి వేరియంట్స్ అవి అర్థం కావు కేవలం ఒకళ్ళకి వస్తే ఎక్కువ మందికి వచ్చేస్తుంది అనేది మాత్రమే కామన్ మ్యాన్ కి ఎవరికైనా అర్థం అయ్యేది
ఇప్పుడు ఇంత ఇంత తీవ్రంగా మీరు యూకే వేరియంట్ అని చెప్పిందాక అన్నారు. సో యూకే యూకే లో దీన్ని ఎలా డీల్ చేశారు, కేసెస్ ని కంట్రోల్ లోకి ఎలా తీగలిగారు, మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి డాక్టర్? భోజన గారు కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఇప్పుడు ప్రేక్షకులు ఇవన్నీ ఇట్లా డీటెయిల్స్ లోకి వెళ్ళడం కంటే. ఇప్పుడు ఈ కోవిడ్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎట్లా తయారైందంటే మనకి నార్మల్ గా కామన్ కోల్డ్ కాఫ్ కామన్ కోల్డ్ ఫ్లూ వైరస్ లెక్క స్ప్రెడ్ అవుతా ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ చాలా మందికి ఇన్ఫెక్ట్ అయ్యారు ఆల్రెడీ, ఇంకా ముందు కూడా అవుతారు కూడా. దీనికి మనకి విచిత్రమైన విషయం ఏంటిదంటే దీంతో ఈ వైరస్ వల్ల ఏమైందంటే 1 in 3 అంటే ముగ్గురికి కోవిడ్ గనక ఉంటే అందులో ఇద్దరికి మాత్రమే సింప్టమ్స్ ఉన్నాయి, మూడో ఇద్దరికి సింప్టమ్స్ ఉండట్లేదు. అంటే 1 in 3 30% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి టెస్ట్ చేస్తే కనుక కోవిడ్ ఉన్నట్టు మనకి తెలిస్తే ఓన్లీ 60% మందికి మాత్రమే సింప్టమ్స్ ఉన్నాయి. ఆ సింప్టమ్స్ ఏంటివి అంటే జ్వరము, చాలా హై జ్వరం రావడము, తర్వాత కంటిన్యూస్ గా కాఫ్ రావడం, దగ్గు రావడం, ఆల్మోస్ట్ ఒక గంట సేపు కంటిన్యూస్ రావడం, లేకపోతే 24 గంటల్లో 3 గంటల కంటే ఎక్కువ కాఫ్ ఉండడము, తర్వాత విపరీతమైన ఒళ్ళు నొప్పులు రావడము, తర్వాత స్మెల్ అంటే మనకి వాసన కానీ లేకపోతే రుచి ఉండకపోవడం, కంప్లీట్ గా పోవడం అన్నమాట. ఇవి ప్రధానమైన సింప్టమ్స్, ప్రధానంగా ఉండే వచ్చే సింప్టమ్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ కోవిడ్ అనేది సివియర్ గా ఎవరికి వస్తుంది, ఇప్పుడు 100 మందికి ఇన్ఫెక్ట్ అయితే 100 మందికి సివియర్ లో రాదు. నేను ఆల్రెడీ చెప్పాను ఓన్లీ 97-98% మాత్రం రికవర్ అవుతారు, మామూలుగా రికవర్ అవుతారు, మిగతా ఒక 2 నుంచి 3 వరకు మాత్రం సివియర్ గా ఉంటుంది. అందులో కూడా మళ్ళీ డెత్ రేట్ ఓన్లీ 0.5-2.5% అట్లా ఉంటుంది అన్నమాట. అయితే ఎవరికి సివియర్ గా ఎక్కువ వస్తుంది అంటే మగవాళ్ళకి కంపల్సరీగా సివియర్ గా ఎక్కువ వస్తుందని చెప్పేసి తెలిసిపోయింది. ఆక్స్ఫర్డ్ స్టడీలో క్లియర్ గా చెప్పారనమాట, డెత్ రేట్ కూడా మగవాళ్ళలో ఎక్కువ ఉంది. ఒకటి, రెండో ఒకటి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ బీమార్ ఉన్న వాళ్ళకి. 3, ఊబకాయం అంటే ఒబిసిటీ, మన ఎక్కువ బరువు ఉండడం అన్నమాట. తర్వాత ఏంటంటే హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళందరిలో తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇమ్యూనో సప్రెషన్ అంటే స్టీరాయిడ్స్ మీద, లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళు, లేకపోతే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వీళ్ళలో మాత్రం ఎక్కువ సివియర్ గా వస్తుంది. సో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఈ ఏసిమ్టమాటిక్ వల్ల ఇప్పటి వరకు మనకి ఎక్కువ మందికి వస్తుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఒకవేళ ఒక ఇంట్లో కనుక ఒకరి కనుక వస్తే ఆ వచ్చిన వాళ్ళకి కాంటాక్ట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు మొత్తం సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళాలి. ఇంకొకటి, 48 అవర్స్ కంటే ముందు ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చింది అనుకోండి, మీరు నాతో కాంటాక్ట్ అయితే కనుక మీరు 48 గంటల్లో అంత ముందు నాతో కాంటాక్ట్ అయ్యారా లేదా, ఒకవేళ మీరు కాంటాక్ట్ లోకి వస్తే కనుక మీకు సింప్టమ్స్ లేకపోయినా కూడా మీరు ఐసోలేషన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత పిల్లలకి స్కూల్ కు వెళ్ళారనుకోండి, సపోజ్ స్కూల్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి సింప్టమ్స్ వచ్చినాయంటే వెంటనే స్కూల్లో ఎవరైతే ఎంత మంది ఆ పిల్లలకు కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ఐసోలేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఐసోలేషన్ ఒకటి, తర్వాత టెస్టింగ్ అనేది చాలా కంపల్సరీ. మీకు కనుక సింప్టమ్స్ కనుక ఉంటే టెస్టింగ్ మీకు చేయించాల్సి ఉంటుంది, ఒకవేళ సింప్టమ్స్ లేకున్నా మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. టెస్టింగ్ ఎందుకు అవసరం అంటే మనకి తెలుసుకోవాలి ఎంత మందికి ఉంది అనేది, తెలిసిపోతే ఎంత మందిని ఐసోలేట్ చేయాల్సి ఉంటుంది, ఎన్ని రోజులు ఐసోలేట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఎంతమంది ఒకవేళ సీరియస్ గా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. సో అందుకని టెస్టింగ్ అనేది కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్. టెస్టింగ్, తర్వాత ట్రేసింగ్. ట్రేసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చింది అనుకుని నా చుట్టుపక్కల ఎంతమంది కాంటాక్ట్ అయ్యారో వాళ్ళందరినీ ట్రేస్ చేసి వాళ్ళని కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి. డాక్టర్ ఇక్కడ ఇంకొక డౌట్, ఇప్పుడు సపోజ్ ఒక కరోనా పాజిటివ్ వచ్చింది ఒకరికి అని తెలిసిన తర్వాత వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 1-2 డేస్ తర్వాత వాళ్ళు టెస్ట్కి వెళ్తే ఎవరికైనా నెగటివ్ వచ్చింది అట్ ద సేమ్ టైం సింప్టమ్స్ కూడా లేవు, సో వాళ్ళు ఐసోలేట్ అవ్వాలా లేకపోతే ప్రైమరీ కాంటాక్ట్ కాబట్టి అంటే ఐసోలేట్ అవ్వాలా లేకపోతే నెగటివ్ వచ్చింది కాబట్టి అవసరం లేదంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి సౌజన్య గారు. ఎందుకంటే ఒకటి చెప్పండి, ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే వైరస్ మనకి వచ్చిన తర్వాత సింప్టమ్స్ రావడానికి ఎంత టైం పడుతుంది? సో నార్మల్ గా ఈ కోవిడ్ వల్ల 5 to 5 రోజుల నుంచి 14 రోజుల లోపల సింప్టమ్స్ రావచ్చు. కాబట్టి మీరు ముందే టెస్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాతో కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా 2 రోజులలో వెళ్ళి కరోనా టెస్ట్ చేసుకుంటే నెగటివ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా సింప్టమ్స్ రావట్లేదు కాబట్టి. ఆ వైరస్ రెప్లికేట్ అయ్యి 1% ఉన్న నెంబర్ ఉన్న వైరస్ వచ్చేంత వరకు మీకు నెగటివ్ రావచ్చు టెస్ట్. అంత మాత్రాన మీకు వైరస్ ఇన్ఫెక్షన్ లేదని కాదు, లేకపోతే సింప్టమ్స్ రావు అని కాదు. అందు కాబట్టి కంపల్సరీగా మనకి ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ 5 to 14 డేస్ ఉంటుంది. కాబట్టి మినిమం 10 to 20 డేస్ కంపల్సరీగా ఎవరైనా సరే కాంటాక్ట్లకు వచ్చిన వాళ్ళకి ఐసోలేషన్ మాత్రం కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో అది, సో ఐసోలేషన్, ట్రేసింగ్. తర్వాత ట్రీట్మెంట్ దాదాపు చెప్పాను కదా 97-98% మనంతటా మనమే రికవర్ అవుతాం. కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు చూస్తుంటే, న్యూస్ చూస్తుంటే కనుక
ఆక్సిజన్ కొరత ఉంది, రెమ్డెసివిర్ కొరత ఉంది, టక్లిజిమాబ్ కొరత ఉంది, ప్లాస్మా కొరత ఉంది. ఇన్ని కొరతల మధ్యలో మీకు అవసరం లేకుండా హాస్పిటల్కి వెళ్తే ఒకటేందంటే, ఒకవేళ మీకు కరోనా లేకపోయినా హాస్పిటల్లో మీకు కరోనా వచ్చే అవకాశం ఉంటుంది, అదొకటి. రెండోది ఒకటి ఏంటంటే, మీరు వెళ్ళే జర్నీలో మీరు ఒక్కరు వెళ్ళరు కదా, ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్తారు. సో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే, హాస్పిటల్లో మీరు డబ్బులు ఎఫర్ట్ చేయలేకపోతే హాస్పిటల్కి ఒకసారి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా డాక్టర్ చెప్తారు ఏంటంటే, మీరు ఓకే మీకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలంటే కావండి అంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే, డాక్టర్లు కూడా భయంగా ఉంటారు కదా, అయ్యో నేను తిప్పి పంపిస్తే మళ్ళీ ఏమైనా అయితే నా మీదకి వస్తుందనే ఒక భయం కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక, మీకు ఫీవర్ కాఫ్ ఉండి శ్వాస ఇబ్బంది లేనంత వరకు, రెండోది ఏంటంటే మీకు ఆకలి పోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి పోయి అసలు మీరు తినట్లేకపోతే కనుక మీరు నీరసం వచ్చేసి పడిపోతారు, ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి వస్తుంది. సో ఆ స్టేజ్ లో లేకపోతే మీకు ఆయాసం వచ్చిన తర్వాత ఫీవర్ కంటిన్యూస్ గా ఉండి అసలు మీకు చేత కావట్లేదు అనుకుంటే మాత్రం ఆ పరిస్థితుల్లో మీరు హాస్పిటల్కి వెళ్ళండి. మిగతా అప్పుడు ఇంట్లోనే ఉండండి. ఇంట్లోనే ఉండి మీకు మంచి పోషకాహారం తీసుకోవడం, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, దగ్గు విపరీతంగా వచ్చితే కనుక కొంచెం తేనె పడు, ఇప్పుడు మీకు హనీ తెలుసు కదా, హనీ 1 స్పూన్ తీసుకుంటే కనుక అది కొంచెం సూదింగ్ ఎఫెక్ట్ వల్ల దగ్గు కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కరోనా వస్తే చనిపోవాల్సిందేనా, కరోనా వస్తే హోమ్ ఐసోలేషన్ లో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 97-98% మంది ఎలాంటి హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా సెట్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ అందరు చెప్తున్నారు. ఇవాళ మన లైవ్ షోలో ఎన్నో డౌట్స్, కరోనాకు సంబంధించి రకరకాల డౌట్స్, ఐసోలేషన్ గురించి, వ్యాక్సిన్ గురించి, ఇంకా మందుల గురించి రకరకాల డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేస్తున్నాం. మనతో హెల్త్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా జాయిన్ అవుతున్నారు. ఈ 8:30 వరకు మీరు మీ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేయొచ్చు, మీకున్న డౌట్స్ని కూడా మా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో మీరు పోస్ట్ చేయొచ్చు. విల్ టేక్ దట్ డైరెక్ట్లీ డాక్టర్స్ మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారు. మనతో ప్రస్తుతం యూకే నుంచి డాక్టర్ సోమయ్య లైవ్లో ఉన్నారు. డాక్టర్, మనం చాలా ఇష్యూస్ మాట్లాడుకున్నాం, కొంతమంది కొన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారు యూట్యూబ్లో. సార్, కరోనా వచ్చింది సర్ది తగ్గటం లేదని చెప్పి పరమేష్ ఆర్ ఒక క్వశ్చన్ పోస్ట్ చేశారు సార్. ఇట్లా అంటే కంటిన్యూస్గా ఇట్లా జలుబుతోనే సఫర్ అవుతూ కొన్ని రోజుల తరబడి ఉన్నా కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదంటారా? అయితే ఒకటి రెండు ఉన్నాయండి కోవిడ్ సింప్టమ్స్. ఒకటేమో లాంగ్ కోవిడ్ అని మీరు మరి ఇంత ముందుకు పేరున్నారో లేదో నాకు తెలియదు. లాంగ్ కోవిడ్ అంటే ఏంటంటే, మామూలుగా వచ్చే సింప్టమ్స్ ఒక 10-20 రోజుల వరకు వచ్చి తగ్గిపోతుంది. అయితే కొంతమందికి లాంగ్ కోవిడ్ అంటే 20 రోజులకు మించి కూడా సింప్టమ్స్ ఉండొచ్చు. కొంతమందికి ఆల్మోస్ట్ 3 మంత్స్ 6 మంత్స్ వరకు కూడా ఉంది. అయితే ఇది అంత ముందుకు రికగ్నైజ్ కాలేదు. ఇప్పుడు ఎక్కువ మంది రికగ్నైజ్ చేశారు, చాలా మందికి ఇట్లా కొంచెం సింప్టమ్స్ వస్తున్నాయి. కాకపోతే అంటే చాలా తక్కువ మందికి మాత్రం ఇట్లా ప్రొలాంగ్ సింప్టమ్స్ వస్తాయి. కాబట్టి మీకు శ్వాసకోశ ఇబ్బంది అంటే ఆయాసం లేకుండా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోకపోతే మీరు ఆహారం తింటూ ఉంటే మాత్రం హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి వెళ్ళాలి ఎప్పుడంటే మీకు ఆయాసం వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బాగా ప్యానిక్ అయిపోతుంటే మాత్రం మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదర్వైజ్ సింప్టమ్ ఏదైనా సార్, మనం చాలా చెప్పుకున్నాం కాఫ్ అని ఇట్లాంటి చాలా సింప్టమ్స్ చెప్పుకున్నాం. ఈ సింప్టమ్స్ ఏవైనా సరే ఎక్కువ కాలం ఉన్నా సరే వరి అవ్వకర్లా, అలానే ఐసోలేషన్ లో ఉండి మనం నయం అవ్వచ్చు అంటారు. సో కోవిడ్ అని మనకి ప్రూవ్ అయితే ఆ కోవిడ్-19 వల్ల వచ్చే సింప్టమ్స్ మాత్రం మనకు ఖచ్చితంగా తెలిస్తే కనుక మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో. కాకపోతే ఇంకొకటి ఏమవుతుందంటే, కొన్ని వేరే వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా కోవిడ్-19 లెక్క మనకి కనపడవచ్చు. కాబట్టి ఎందుకంటే కోవిడ్-19 కనుక కంపల్సరీ టెస్టింగ్ చేస్తే అది కోవిడ్-19 కాదని తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారి తెలిసిన తర్వాత మీకు సింప్టమ్స్ ప్రొలాంగ్ అయినా కూడా యాజ్ లాంగ్ యాజ్ అంటే మీరు తిండి తింటున్నారు, ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు, మీకు శక్తి ఉంది, కొంచెం అటు ఇటు తిరుగుతున్నారు, ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయి, శ్వాస ఇబ్బంది లేదు అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి చెప్పాను కదా ఇందాకనే, ఓన్లీ మీకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండి లేకపోతే మీకు చాలా నీరసం అయిపోయి మీకు ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి ఉంటుంది, అవసరం వస్తుంటే వాళ్ళు మాత్రమే హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. భయం వల్ల ఎక్కువ మంది ఇంపాక్ట్ అవుతున్నారు సార్, ఎస్పెషల్లీ ఈ టైంలో భయం లేకుండా మెంటల్ గా కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది. హౌ డిడ్ యూ డీల్ విత్ ద పేషెంట్స్ దేర్ సార్? యూకే లో మీరు ఎట్లా డీల్ చేశారు? ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యేవారు? మీరు అన్నట్టు 97-98% హాస్పిటల్ అవసరం లేకుండానే తగ్గిపోతే ఎంతమంది అక్కడ ఎట్లా ఉండేది హాస్పిటలైజేషన్ అది?
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యూకే లాంటి కంట్రీస్ లలో సిస్టమ్ మనకి ఎవిడెన్స్ ఉంటే కనుక ఎవిడెన్స్ మేము స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. సో మీకు మెడిసిన్స్ గురించి కూడా నేను చెప్తాను కొంచెము. హాస్పిటల్ కి మేము ఓన్లీ ఎవరిని అడ్మిట్ చేసినాం అంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే హాస్పిటల్ తీసుకొచ్చినాం, అదొకటి. రెండో ఇంకొక రకం పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు అసలు కోవిడా కాదనే తెలియదు. ఇంకొకటి COVID-19 అనేది మనకి ఇప్పుడు ఉన్న అందరూ అనుకునేది ఏంటంటే ఓన్లీ ఊపిరితిత్తులను మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటారు, కానీ అది తప్పు. ప్రిడామినెంట్ గా ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది, కానీ మనకి ఇప్పుడు జీర్ణాశయం కూడా అంటే గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ ని ఎఫెక్ట్ చేయొచ్చు, కిడ్నీస్ ఎఫెక్ట్ చేయొచ్చు, హార్ట్ ఎఫెక్ట్ చేయొచ్చు. అయితే మేము ఒకవేళ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనకి శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా వేరే ఇబ్బందులతో వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు తప్ప మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి ఏంటంటే ఓన్లీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే మేము హాస్పిటల్ అడ్మిట్ ఇస్తున్నాం. అందుకాబట్టి ఏమైందంటే ఒకటి హాస్పిటల్ వచ్చే వాళ్ళు తక్కువ, రెండు హాస్పిటల్కి వచ్చేటప్పుడు వేరే వాళ్ళని తీసుకొని రాకూడదు. ఖచ్చితంగా చెప్పామన్నమాట పేషెంట్స్ కనుక వస్తే రిలేటివ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద హాస్పిటల్. కాకపోతే ఇండియాలో అది సాధ్యం కాదు, కంపల్సరీ ఎవరో ఒకరు తీసుకురావాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్ గా ఏమవుతుందంటే ఆ తీసుకొచ్చిన వాళ్ళకి వస్తుంది, ఆ తీసుకొచ్చేటప్పుడు కార్లో కానీ లేకపోతే ఆటోలో కానీ బస్సులో కానీ వచ్చినప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ రీజన్ స్ప్రెడ్ కావడానికి ఇన్ఫెక్షన్ ఇండియాలో. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు పరిస్థితి. సో అదొకటి చేశారు. రెండోది ఒకటి ఏంటంటే టెస్టింగ్ చాలా విపరీతంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు వరల్డ్ లో కనుక చూసుకుంటే ఏ కంట్రీస్ కూడా చూసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ టెస్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇండియాలో ఇప్పుడు పికప్ అవుతుంది, కానీ మీరు ఎర్లీగా ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి డిసెంబర్ జనవరి టైంలో టెస్టింగ్ కూడా అంత ఎక్కువగా చేయలేదు, టెస్టింగ్ చేయలేదు, ట్రేసింగ్ కూడా చేయలేదు. మూడోది ఒకటి ఏంటంటే హాస్పిటల్ కనుక అడ్మిట్ అవుతాయి కనుక హాస్పిటల్ వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కనుక వాళ్ళని ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాం, ఐసీయూలో అడ్మిట్ చేసుకుని అబ్జర్వేషన్ లో పెడతాము. పెట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళకి మెడిసిన్స్ ఏమైనా ఇవ్వాలంటే కనుక మీరు మెడిసిన్స్ ఇందాక మాట్లాడారు, అయితే మనకి నేను చెప్తాను ఇప్పుడు రెమ్డెసివిర్ అని ఒకటి మాట్లాడుతున్నాం మనము తర్వాత సార్ మాట్లాడదాం డాక్టర్ దాని గురించి కూడా. ప్రవీణ్ అని ఒకరు అడుగుతున్నారు ఐస్ నుండి కరోనా ఎఫెక్ట్ అవుతుందా? మనం ఈ మధ్య విన్నాం అంటే మొదటి ఫస్ట్ వేవ్ నుంచి విన్నాం ఐస్ నోస్ మౌత్ వీటి ద్వారానే వెళ్తుంది అని చెప్పి. ఇప్పుడున్న వరకు మనకున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే మెయిన్ గా మనకు స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే గాలి ద్వారా. అందుకని మాస్క్ పెట్టుకుంటే ఏమిటంటే ముక్కు నోరు కవర్ అవుతుంది కాబట్టి మనము శ్వాస తీసుకున్న ఆ ఎయిర్ డ్రాప్లెట్స్ బయటకు రాకుండా బయటకు వస్తాయి అనుకోండి, బట్ రెడ్ అవుతుంది ట్రాన్స్మిషన్. కాకపోతే ఏంటంటే ఇది ఐస్ ని అఫెక్ట్ అయ్యి ఐస్ స్ప్రెడ్ అవుతుంది అనేది ఇంతవరకు మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎక్కడ ఎవిడెన్స్ రాలేదు మనకి. అండ్ రాజ్ గంగారపు రాజ్ అడుగుతున్నారు వైరస్ వచ్చిన వారికి మళ్ళీ వస్తుందా? ఇది చాలా మందికి ఉన్న డౌట్ కూడా డాక్టర్. ఒకసారి ఆల్రెడీ కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎంత? రీఇన్ఫెక్షన్ చాలా తక్కువ అండి. ఇప్పుడు మనకి ఇంతవరకు వచ్చిన వాటిలో ప్రపంచంలో చూసుకుంటే కనుక ఓన్లీ ముగ్గురికి లేకపోతే నలుగురికి మాత్రమే రీఇన్ఫెక్షన్ అయిన ఎవిడెన్స్ ఉంది. సో రీఇన్ఫెక్షన్ అనేది చాలా చాలా తక్కువ, అంత కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రీఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. ఒకవేళ వచ్చినా ఏమవుతుంది, ఆల్రెడీ మీకు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కాబట్టి కొంచెం సివియారిటీ కూడా అంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు ఒకవేళ వచ్చినా కూడా. సో అందుకని ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ చాలా చాలా తక్కువ. సార్ చాలా చాలా డౌట్స్ ఉన్నాయి, ఇన్ఫాక్ట్ నేను అన్ని చదవగలుగుతానో లేదో తెలియదు కానీ, బట్ మాక్సిమం సిరీస్ స్మార్ట్ కిచెన్ అని చెప్పి ఐ డోంట్ నో ఇట్స్ దేర్ ప్రొఫైల్ నేమ్, ఒక కోవిడ్ ఎఫెక్టెడ్ పర్సన్ లేదా కోవిడ్ వ్యాక్సినేటెడ్ పర్సన్ పెయిన్ కిల్లర్ ఒక మామూలు హెడేక్ కి కానీ స్టమక్ పెయిన్ కి కానీ పెయిన్ కిల్లర్ తీసుకోకుండా ఎంతకాలం ఆగాలి అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ఇది దీని మీద చాలా అపోహలు ఉన్నాయండి. ఐ థింక్ ఆ అపోహల్ని దూరం చేయడం మాది చాలా ఇంపార్టెంట్ పని. మనకి గనక కరోనాతో వచ్చే మెయిన్ గా సింప్టమ్ ఏంటంటే ఫీవర్, బాడీ ఎక్స్ వస్తాయి. ఫీవర్ కి బాడీ ఎక్స్ కి పారాసిటమాల్, సింపుల్ పారాసిటమాల్ క్రోసిన్ కానీ మెటాసిన్ కానీ 500 మిల్లీగ్రామ్ టాబ్లెట్స్, 2 టాబ్లెట్స్ తీసుకోవాలి. ఆపిల్స్ లో ఏదైనా 1 గ్రామ్ డోస్ ఉంటుంది. సో 500 మిల్లీగ్రామ్ టాబ్లెట్స్ వస్తాయి కాబట్టి 2 టాబ్లెట్స్ తీసుకోవాలి. అది ఆల్మోస్ట్ ఎవ్రీ 6 అవర్లే తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి, ఫీవర్ కూడా తగ్గుతుంది. ఒకవేళ పారాసిటమాల్ గనక ఫీవర్ తగ్గకపోతే బ్రూఫెన్ తీసుకోవచ్చు. కాకపోతే బ్రూఫెన్ ఏంటంటే ఎంటీ స్టమక్ మీద తీసుకోకూడదు, ఎందుకంటే దాని వల్ల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రూఫెన్ తీసుకోవచ్చు. వేరే పెయిన్ కిల్లర్స్ మీకు తీసుకోవాల్సినంత అవసరం ఉండదు. బ్రూఫెన్ పారాసిటమాల్ విల్ బి మోర్ దెన్ ఎఫెక్టివ్. ఓకే రైట్. కరోనాకి సంబంధించి రకరకాల వార్తలు చూస్తున్న సంఘటనలు భయం పుట్టిస్తున్నాయి, బట్ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 97-98% ఎలాంటి హాస్పిటలైజేషన్ అవసరం లేకుండానే సరైపోతారు, ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమ్ ఐసోలేషన్ లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, హాస్పిటల్ దాకా వెళ్లకుండా ఎట్లా మనం నయం కావచ్చు, ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ కి సంబంధించి ఇవాళ మన లైవ్ షోలో హెల్త్ ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడదాం. మీ డౌట్స్ ని కూడా
ఆల్రెడీ ఆన్సర్ చేస్తున్నారు యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో మీకున్న క్వెరీస్ ని పోస్ట్ చేయొచ్చు. మనతో ఇప్పుడు జాయిన్ అయ్యారు ఆల్రెడీ యూకే నుంచి డాక్టర్ సోమయ్య ఉన్నారు, అలాగే యుఎస్ నుంచి డాక్టర్ నిఖిల జువాడి జాయిన్ అయ్యారు. అండ్ ఆల్సో మనతో ప్రముఖ వైరాలజిస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కంట్రోల్ అకాడమీ ప్రెసిడెంట్ రంగారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం నిఖిల గారు, రంగారెడ్డి గారు. నమస్కారం. బిఫోర్ టాకింగ్ టు యూ, ఒక్క క్వశ్చన్ మనం సోమయ్య గారిని అడిగి ఆయనకి వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఎస్ సోమయ్య గారు, యాక్చువల్లీ మెడిసిన్స్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నా, బట్ చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. కొంతమందికి రిబ్స్లో పెయిన్ వస్తుంది, రిబ్స్లో పెయిన్ వస్తే కూడా కరోనా సిమ్టమా? ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఇది ఒక కొత్త వైరస్, దీని గురించి ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి, కాబట్టి ఏం జరిగినా ఏమొచ్చినా బాడీలో ఎలాంటి చిన్న చేంజ్ వచ్చినా ఇది కరోనా సిమ్టమా అని చెప్పి కూడా భయపడుతున్నారు. దీని మీద ఏం చెప్తారు డాక్టర్? ఒకటి, అది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న యాక్చువల్లీ అందరికీ, అది మనం క్లియర్ చేసిన అవసరం చాలా ఉంది. సో COVID-19 వల్ల మీకు చెప్పాను కామన్ సింప్టమ్స్ ఏంటంటే మనకి హై టెంపరేచర్ రావడము, కంటిన్యూస్ గా దగ్గు రావడము, బాడీ ఎక్స్ అవ్వడము, వాసన రుచి పోవడము. ఇవి కాకుండా కొంతమందికి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ రావచ్చు, అంటే మనకి వామిటింగ్స్ డైరెక్ట్ రావచ్చు, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంతమందికి మూత్రపిండాల వల్ల ఇబ్బంది కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరిలో కూడా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఓన్లీ మనకి గ్యాస్ట్రోఎంటెరైటిస్ రావడము చాలా చాలా తక్కువ మందికి. సో కాబట్టి బాడీ ఎక్స్, ఉట్టి బాడీ ఎక్స్ ఉండి మీకు కరోనా పాజిటివ్ కనుక రాకపోతే కనుక ఇట్స్ అన్లైక్లీ, అంటే కరోనా వల్ల కాదు అది. ఎందుకంటే చాలా వేరే వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మీకు ఆ సింప్టమ్స్ రావచ్చు. సో ఈ స్పెసిఫిక్ నేను చెప్పిన సింప్టమ్స్ ఉంటే మాత్రమే మనకి కరోనా అని అనుకుని మనం టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే చెప్పాను కదా, గ్యాస్ట్రోఎంటెరైటిస్ ఒకవేళ ఉన్నా కూడా మీరు ఫుడ్ పాయిజనింగ్ కాలేదు, ఇంకొక రీజన్ ఏం లేదు ఉంటే కనుక ఆ పేషెంట్స్ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఏంటంటే 1/3 మీకు ఆల్రెడీ చెప్పాను, 30% ఆఫ్ పీపుల్ కి అసలు ఏం సింప్టమ్స్ ఉండవు. మీకు హెడ్ ఏక్ ఉండదు, బాడీ ఎక్స్ ఉండవు, ఫీవర్ ఉండదు, ఏమీ ఉండవు. సో దాదాపుగా ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న వైరస్ అంతా అన్ఫార్చునేట్ గా ఏంటంటే మనకి ఏసింప్టమాటిక్ పీపుల్ వల్లనే మాత్రమే ఎక్కువ శాతం స్ప్రెడ్ అవుతుందని మనకి ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం తెలిసిపోతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఎవరికైనా వైరస్ సోకిన లక్షణాలు ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ వస్తే దయ ఉంచి ఐసోలేషన్ కి వెళ్ళండి, సెల్ఫ్ ఐసోలేషన్స్ కి వెళ్ళండి. అది కూడా 10-20 డేస్. ఒకవేళ 10 డేస్ తర్వాత మీరు టెస్ట్ చేయించి మీకు నెగటివ్ కనుక వస్తే మీరు బయటకు వెళ్ళి కలవండి, అప్పటిదాకా కలవకూడదు. ఎందుకంటే హెల్త్ సిస్టమ్ మొత్తం ఓవర్వెల్మ్ అయిపోయింది, మీకు హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు, ఆక్సిజన్ సప్లై లేదు. కాబట్టి మనం పౌరులుగా చాలా బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు అవసరం లేకపోతే కనుక హాస్పిటల్ కి మాత్రం ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్ కి వెళ్ళకండి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే మీకు లేనిపోని ఇంకొక వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కరోనా లేదేమో కానీ హాస్పిటల్ పోయిన తర్వాత వేరే ఇన్ఫెక్షన్స్ వస్తే దాని వల్ల అనవసరంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాల్సిన అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి హాస్పిటల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు అవసరం లేకపోతే వెళ్ళకండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సోమయ్య, చాలా ఇష్యూస్ కి మీరు ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఈ క్వశ్చన్ ఇందాక సింప్టమ్స్ గురించి ఐ థింక్ శాండీ అని చెప్పి ఒకరు పోస్ట్ చేశారు, మీకు ఆన్సర్ దొరికింది అనుకున్నాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. డాక్టర్ నిఖిల మీరు క్వశ్చన్ తీసుకోండి. దాసరి నాగయ్య అడుగుతున్నారు, 6 మంత్స్ ప్రెగ్నెంట్ గర్ల్స్కి కరోనా పాజిటివ్ వచ్చింది, ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి? చాలా మందిలో ఉన్న ఫియర్ కూడా ఇదే. సరే డెలివరీస్ అవి జరుగుతున్నాయి, బట్ ఒకవేళ ప్రెగ్నెంట్ విమెన్ ఇంట్లో ఉండి ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు వాళ్ళకి కరోనా పాజిటివ్ వస్తే, మామూలుగా ప్రెగ్నెన్సీలో రకరకాల మెడిసిన్స్ అవి సజెస్ట్ చేయరు జనరల్ గా, సో అలాంటి కోవిడ్ పేషెంట్స్ ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో అది చాలా కష్టమైన క్వశ్చన్, మాకు కూడా కష్టమే. బికాస్ స్టడీస్ వెన్ వి స్టడీస్ చేసినప్పుడు కోవిడ్ ప్రెగ్నెంట్ పీపుల్ మీద చేయము. వ్యాక్సిన్ అయినా మెడిసిన్స్ అయినా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ ట్రయల్ చేయము. సో మెయిన్ థింగ్ ఇఫ్ యూ డోంట్ ఇట్లా సింప్టమ్స్ ఏం లేకుంటే డోంట్ టేక్ ఎనీథింగ్. జస్ట్ యునో పారాసెటమాల్ ఒకటి తీసుకోవచ్చు. జస్ట్ మీరు జనరల్ గా మెడిసిన్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తీసుకున్న మెడిసిన్స్ తీసుకోవాలి అంతే. హెడ్ ఏక్ దానికోసం, ఏమన్నా హాస్పిటల్ కి వెళ్ళడానికి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అప్పుడు వెళ్తే దెన్ మేబీ పర్ కేస్ బేసిస్ మీద ఉంటుంది. బికాస్ ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ బేబీకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. So decision will be made based on what the baby's length and the parents. So you can either do remdesivir or you can do the antibodies, but you don't know effects em unte yo telvadu. So that's why doctor ton maatladadam, doctor ton decision teeskodam is extremely important. Kani endukante risk untadi, benefit untadi, edi ekwa you know
అవసరం ఆ టైంలా అని చూసుకోవాలి. సాచురేషన్ తోని లేకపోతే యునో ఉట్టి హెడ్ ఏక్ ఉంటే దెన్ జస్ట్ డోంట్ టేక్ ఎనీథింగ్. బట్ డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారు ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లో ఉండి సింప్టమ్స్ కనుక కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అలాంటి టైంలో యాంటీబయాటిక్స్ మస్ట్ అని చెప్తున్నారు కాబట్టి ఆ టైంలో ఎలా ఉండాలి? కంపల్సరీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్లాల్సిందే అంటారా? యాంటీబయాటిక్స్ అయితే ప్లీజ్ డోంట్ టేక్ యాంటీబయాటిక్స్. కోవిడ్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు, బికాస్ ఇట్స్ అ వైరల్ ఇన్ఫెక్షన్ నాట్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో అది యాంటీబయాటిక్స్ ఎప్పుడు పనికి వస్తాయి అంటే ఏమైనా డిఫరెంట్ ఆర్గనిజం ఉంటాయి, డిఫరెంట్ బ్యాక్టీరియా టెస్ట్ పాజిటివ్ అయితే అప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. జస్ట్ కోవిడ్ ఉన్నప్పుడు జస్ట్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల చాలా రెసిస్టెన్స్ వస్తుంది అందరికి. సో డోంట్ టేక్ యాంటీబయాటిక్స్. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ సింప్టమ్స్ ఎక్కువ అయితే హాస్పిటల్కి వెళ్ళడం అది అప్పుడు ఇంపార్టెంట్, బికాస్ ఇంట్లో మేనేజ్ చేయడం కష్టం అన్లెస్ మనకు బేబీ కూడా మానిటర్ చేయాలి అప్పుడు. సో బేబీ హార్ట్ బీట్ బేబీ అవన్నీ కూడా మానిటర్ చేయాలి, అందుకే హాస్పిటల్కి వెళ్ళడం బెటర్. కానీ లెవెల్ అంటే లైక్ ద సిక్నెస్ బట్టి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో యూనో ఇంట్లోనే ఉంటే బెటర్. సో దట్ అది నా అడ్వైస్ డాక్టర్ రంగారెడ్డి మనం డిఫరెంట్ చెప్తే. ఎస్ 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 డాక్టర్ రంగారెడ్డి గారు, చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే సరే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండండి, చాలా మంది తగ్గిపోతుంది 97-98% అని చెప్తున్నారు, ఎలా ఉండాలి హోమ్ ఐసోలేషన్లో, ఏం మెడిసిన్స్ వాడాలి? ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ నుంచి చాలా మందిని చూసినా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుందనగానే జింక్ టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, సి విటమిన్ టాబ్లెట్స్ అన్నీ మొత్తం కొనేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లు ఇవి వాడేయడం కరెక్టే అంటారా డాక్టర్? ఐసోలేషన్లో ఉండే వాళ్ళు ఏ మెడిసిన్ ఏ టైంకి ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనం ప్రధానంగా కనుక చూసుకునేటట్టయితే 90% పైన ఉండేటటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో సింప్టమ్స్ చాలా మైల్డ్గా ఉంటుంది. ఈ వ్యాధి అనేది చాలా మైల్డ్గా ఉంటుంది. మైల్డ్ అంటే ఏంటి? మైల్డ్ అంటే కొంచెం జ్వరం రావటం, దగ్గు, జలుబు, ఒక్కొక్కసారి విరోచనాలు ఇలాంటివి వచ్చి దీంతోపాటు మన ఆక్సిజన్ లెవెల్స్ 95 తగ్గకుండా ఉంటే దాన్ని మనం మైల్డ్ అంటాం. మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ సింప్టమ్స్ ఏది ఉన్నా కానీ దాని గురించి మనం పెద్దగా భయపడాల్సింది కానీ భయభ్రాంతులకు గురవాల్సింది కానీ ఏమీ లేదు. మనకు విరోచనాలు అవ్వచ్చు, గొంతు నొప్పి రావచ్చు, దగ్గు రావచ్చు, ఇవి ఏ వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు చేయాల్సినవి నేను ఇప్పుడు చెప్తాను, దాన్ని జాగ్రత్తగా వినండి. 1, మీ దగ్గర ఒక పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని పొద్దున సాయంత్రం మీ శరీరంలో ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఒకవేళ మీకు ఆక్సిజన్ సాచురేషన్స్ 95 ఆ పైన ఉంటే మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీరు హాయిగా ఇంట్లోనే ఉంటూ మీకు ఉన్నటువంటి సింప్టమ్స్ ఏదైతే ఉన్నాయో దానికి తగినట్టుగా మీరు మందులు వేసుకుంటే సరిపోతుంది. అది ఎలాంటి మందులు? ఒకవేళ తలనొప్పి, డాక్టర్ ఒక్కసారి మీరు మెడిసిన్స్ దగ్గరికి వెళ్ళబోయే ముందు భానుప్రసాద్ అనేవారు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. పల్స్ ఆక్సిమీటర్స్ ఇప్పుడు ఫస్ట్ వేవ్ నుంచి బాగా మార్కెట్లో దొరుకుతున్నాయి, ఇప్పుడు కొంచెం షార్టేజ్ కూడా వచ్చిందట. దొరికేవన్నీ కరెక్టేనా? వాటిలో రీడింగ్ యాక్యురేట్ గా ఉంటుందా? ఇవన్నీ ఎఫ్డిఏ అప్రూవ్డేనా అని అడుగుతున్నారు. ఈ ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరంలో మనం 100% ఎక్యురసీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దీనికి ఈ మెడికల్ డివైసెస్ కింద వస్తుంది. దీనికి యుఎస్ఎఫ్డికి అంత పెద్ద సంబంధం లేనటువంటి విషయం. మన భారతదేశంలో ఈరోజు అవైలబుల్ ఉన్న అన్నివి కూడా అవి ఎలక్ట్రానిక్ పరికరాల కిందనే వస్తున్నాయి, కానీ మెడికల్ డివైసెస్ కింద రావట్లేదు. కాబట్టి దాని ప్రామాణికత అనేది నిర్ధారించడానికి మనకి సరైనటువంటి అవకాశాలు భారతదేశంలో లేవు. సార్ ఏమైనా ప్లస్ ఆర్ మైనస్ అని 1-2 పాయింట్స్ ఏమైనా పెట్టుకోవచ్చా సార్ అటు ఇటు? కరెక్ట్, నేను అదే చెప్తున్నాను అండి. ఇప్పుడు మీరు పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా మధ్య వేలు మీద పెట్టుకొని చూడండి. సపోజ్ మీకు ఒక రీడింగ్ ఏదైనా వచ్చినప్పుడు మీకు సడన్గా ఉన్నట్టుండి 91, 92, 93 వచ్చింది, మీరు వెంటనే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. రెండో చేతిలో అదే వేలుకు ఇంకోసారి పెట్టుకొని చూడండి. అప్పుడు కూడా అదే వాల్యూ కనపడుతుంటే దాన్ని వ్యాలిడేట్ చేయటం కోసం మన పక్కన ఎవరైతే ఆరోగ్యంగా ఉండే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ మీద కూడా చెక్ చేసుకోవచ్చు మొదటిసారి కొన్నప్పుడు. ఓకే, దాని తర్వాత ఒకసారి వ్యాలిడేట్ అయిన తర్వాత అది బాగానే పనిచేస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత
మనం పొద్దున సాయంత్రం మనం ఆ రీడింగ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి మనం పడుకొని రీడింగ్ తీసినప్పుడు ఒకటి రెండు పాయింట్లు తగ్గటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం రీడింగ్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం కూర్చొని తీసుకునేటట్టయితే మనకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒకవేళ సడన్గా ఉన్నట్టుండి ఏదో అనవసరమైన రీడింగ్ వచ్చి అంటే మీకు బ్రీతింగ్లో ఏం ప్రాబ్లం లేకుండా సడన్గా మీకు ఏ 85, 86, 70 చూపిస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి. వెంటనే ఆందోళన పడి గాబరా పడకండి. ఇంకొక వేలతో చెక్ చేసుకోండి, చూసుకోండి, దాన్ని బట్టి చర్యలు తీసుకోండి. ఇంకో చిన్న డౌట్ డాక్టర్, ఈ ఆక్సిమీటర్లో రీడింగ్ చూసే ముందు ఒక 5 మినిట్స్ వాకింగ్ చేసిన తర్వాత చూసుకోవాలని చెప్పి కూడా అంటున్నారు, అది ఫాలో అవ్వాలా లేకపోతే? దాన్ని మనం 6 మినిట్ టెస్ట్ అంటామండి. 5 నిమిషాలు కాదు, 6 నిమిషాలు. మనం మొదట ఒకసారి ఆక్సిమీటర్లో ఒక రీడింగ్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 97 వచ్చింది అనుకున్నాం, ఓకే. మళ్ళీ ఆ రీడింగ్ తీసుకున్న తర్వాత ఒక 6 నిమిషాలు వాక్ చేసి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి రీడింగ్ తీసుకుంటాం. అప్పుడు మనకుండేటటువంటి మొదటి రీడింగ్ కంటే రెండో రీడింగు 3 అంతకంటే ఎక్కువ పాయింట్లు కనుక దిగజారిపోయేటట్టయితే అప్పుడు కొంచెం మనం చూసుకోవాలి. అంటే మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ మన ఎగ్జాషన్ తోటి చాలా డిప్లీట్ అవుతున్నాయి అనేటటువంటిది ఒక అవగాహన వస్తుంది. అది అది ఒక రకమైనటువంటి మన టెస్ట్ అన్నమాట. అది మొదట తీసుకోవాలి రీడింగ్, రెండో తీసుకోవాలి. దాని మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో, అంటే 97 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 93కి పడిపోయింది అనుకోండి, 6 నిమిషాలు వాక్ చేయగానే, అంటే అక్కడ ఏదో లోపల జరుగుతుంది అనేది ఒక ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్ సిగ్నల్ అన్నమాట. సో బెంచ్ మార్క్ ఏంటి సార్ ఆక్సిజన్ లెవెల్స్ కి? 92 కంటే తగ్గదా? మనం ఇందాకే చెప్పుకున్నామండి, మైల్డ్ గా ఉన్నప్పుడు సాధారణంగా మనకి 95 దాకా ఉండాలి. 93 దాకా మనం మోడరేట్ అంటాం. 90 కంటే తగ్గిన దగ్గర నుంచి మనం కొంత సివియర్ కిందే పరిగణించాలి అనమాట. సో 90 కంటే తగ్గితే, అంటే దీనిలో కూడా మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక గైడ్ లైన్ రిలీజ్ చేశారు. మైల్డ్ అంటే ఏమేమి చూసుకోవాలి, మోడరేట్ అంటే ఏం చూసుకోవాలి, అలాగే సివియర్ అంటే ఏం చూసుకోవాలి. మైల్డ్ అంటే మనకు 95 తగ్గకుండా యూజువల్గా ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, అంటే సాధారణమైన పరిస్థితులు, అంటే అడిషనల్ ఆక్సిజన్ లేకుండానే రూమ్ పరిస్థితులు. 93 కంటే దిగజారుతుందంటే మనం మోడరేట్ అనుకుంటాం. 90, 89 కంటే దిగజారుతుందంటే కొంత మనకు వెంటనే వైద్యుల పర్యవేక్షణ కావాలి. అలాగే మనకు సప్లిమెంటల్ ఆక్సిజన్ త్రూ ఎన్ఐవి అంటాం, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ చేయాల్సినటువంటి అవసరం పడుతుంది. కాబట్టి అది వైద్యుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. రైట్ రైట్ డాక్టర్, మాట్లాడదాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కరోనా వస్తే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడిపోయి హాస్పిటల్స్ కి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. అలా వెళ్లడం వల్ల నిజంగా ఎవరికైతే హాస్పిటల్ బెడ్ అవసరమో అలాంటి వాళ్ళకి దొరకని సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి ఎంతో మంది డాక్టర్స్ అపీల్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు ఇంత భయపడాల్సిన అవసరం ఉందా? 97-98% ఇంట్లోనే నయమైపోతున్నప్పుడు ఎందుకు ఇంత పానిక్ అవుతున్నాం? అసలు కరోనాకి సంబంధించి మీకున్న డౌట్స్ ఏంటో క్లారిఫైడ్గా క్లారిటీతో మనం తెలుసుకుందాం. హెల్త్ ఎక్స్పర్ట్స్ ఇవాళ మన షోలో జాయిన్ అవుతున్నారు, చాలా మంది క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు, వాటన్నిటికీ కూడా మనం ఆన్సర్స్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ మెర్విన్ లియో, గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ సీఈఓ. థ్యాంక్ యూ డాక్టర్ లియో ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నాయి డాక్టర్ మీకు అడ్మిషన్స్, ప్రెషర్స్ ఎట్లా ఉన్నాయి? బికాస్ చాలా మంది హాస్పిటల్స్ కి రష్ కొడుతున్నారు, చాలా మంది నిజంగా టీవీలో చూస్తున్న వాళ్ళు అయితే భయపడుతున్నారు, ఒకవేళ నిజంగా మనకు అవసరం అయితే అసలు బెడ్ కూడా దొరుకుతుందా దొరకదా అని చెప్పి. ఎట్లా ఉంది మీ ప్రెషర్, ఎట్లా ఉంది అడ్మిషన్ ప్రెషర్? వి ఆర్ రన్నింగ్ 100% ఆక్యుపెన్సీ ఆఫ్ ది కోవిడ్ బెడ్స్. అట్లా అంటే 100% మనం ఆక్యుపైడ్ ఉన్నాం. సో బెడ్స్ కోసం చాలా ప్రెషర్ ఉన్నాయి, డెఫినెట్లీ ఎస్. బికాస్ మెయిన్ రీజన్ బీయింగ్ పానిక్ ఒకటి, రెండవది వాళ్ళ డిసీజ్ కండిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్రింగింగ్ దెమ్ టు ది హాస్పిటల్. ఎందుకంటే వాళ్ళు ఒక్క వాళ్ళకి వస్తే ఇంట్లో మిగతా అందరికి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ ఏం చెప్తున్నామంటే ఇట్ ఇస్ ఎయిర్ బోర్న్ అండి. సో ఎయిర్ బోర్న్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ సెల్స్ అండ్ టు సేవ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ ద డిసీజ్. సో దట్స్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్. హలో చెప్పండి డాక్టర్. అయ్యా, అండ్ నెక్స్ట్ రీజన్ బీయింగ్ ద ఫ్యాక్ట్ ఇస్ యునో the crowd is in not in control. Lockdown vachinappudu we had 1000 cases ante ippudu lockdown leinappudu we are 10 times more in cases. So we were able to handle that time,
ఇప్పుడు లాక్డౌన్ లేదు, అందరూ దే నాట్ ఫాలోయింగ్ ద ఎస్ఎంఎస్, శానిటైజేషన్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇంకా పెరిగిపోయినాయి. ఒక్కొక్క జనాలు ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు మైల్డ్ సింప్టమ్స్ లైక్ ఫీవర్, కాఫ్, కోల్డ్ రావచ్చు, వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లోనే కూర్చున్నారు, డాక్టర్ దగ్గర రావట్లేదు, దే నాట్ గోయింగ్ టు ద రైట్ పల్మోనాలజిస్ట్ ఆర్ ద ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ ద రైట్ హాస్పిటల్ టు టేక్ అట్మోస్ట్ ప్రికాషన్స్ అండ్ కేర్. వాళ్ళు 10th day, 12th day వచ్చినప్పుడు ఏమవుతుందంటే సగం లంగ్స్ డ్యామేజ్ అయిపోతుంది. సగం నేను చెప్తున్నా, కానీ అక్కడ లోపల చూస్తే సిటీ స్కాన్ అని చూస్తే 80% లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2 hours to 3 hours దే ఆర్ మెయింటైనింగ్ ఆన్ 80-70 SpO2 విత్ నార్మల్ ఆక్సిజన్, 15 liters ఆక్సిజన్. బట్ విత్ ఇన్ 6 hours to 7 hours దే ఆర్ గోయింగ్ ఇన్ టు NIV, నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ అని చెప్తాం. పెద్ద మాస్క్ పెట్టి మిషన్ పెడతాం. దాని తర్వాత ఒక 2 రోజుల్లో మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు ఇన్వేసివ్ వెంటిలేషన్, గొంతులో ట్యూబ్ పెట్టి మనం ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో అది పరిస్థితి. వన్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు అండ్ వెంటిలేటర్ దాని then they, we have to help them with ECMO, then you know heart lung machine lo pettala atla mana intak mundu SBB doctor mute aipothundi idi oka chinna doubt doctor. Exactly ippudu corona vachi home isolation lo unna vallu ippudu time vachindi ippudu nenu doctor daggariki vellali ledha ippudu nenu hospitalize avvalsina time vachindi ani cheppi eppudu manaku telustundi. మీరు అంటున్నారు చాలా మంది డిలే చేసి వస్తున్నారు, అప్పటికి కండిషన్ చేయదాటిపోతుందని. ఓ పక్కేమో అనవసరంగా హాస్పిటల్స్కి రావద్దు, ఇంట్లోనే ఉండి మీరు నయం అవ్వచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఒక ఐసోలేషన్లో ఉన్న పేషెంట్కి ఎప్పుడు తెలుస్తుంది నవ్ ఇస్ ద టైమ్, నేను ఇప్పుడు వెళ్ళాలి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అని చెప్పి? సో కంటిన్యూస్ ఫీవర్, కాఫ్, కోల్డ్, స్నీజింగ్ అండ్ టెంపరేచర్ రైజింగ్ ఓవర్ 100 degrees centigrade ఉన్న మెడికల్ ఎమర్జెన్సీ కావాలి ఖచ్చితంగా. దాని తర్వాత వాళ్ళు హాస్పిటల్ వచ్చిన తర్వాత దే విల్ చెక్ ద ఎస్పిఓ టూ లెవెల్. అప్పుడు వాళ్ళ చేతిలో ఇంట్లోనే ఎస్పిఓ టూ ప్రోబ్ less than 95% ఆఫ్ ఎస్పిఓ టూ లెవెల్, సాచురేషన్ లెవెల్ కనిపిస్తే ఇంట్లోనే మనం హాస్పిటల్ కు ఖచ్చితంగా వెళ్ళాల. అప్పుడు వచ్చి డాక్టర్ దగ్గర వెళ్ళి మందులు రాసుకొని దే హ్యావ్ టు సెల్ఫ్ క్వారంటైన్. Why they are self-quarantining themselves means doesn't that they get away from the disease. They have the disease, so they should not spread it to their family. All family members ki ivakudadani vallu quarantine avutunnaru. Ippudu doctor inkoka doubt endante chaala mandiki symptoms em undatla but all of a sudden vallaki unnattundi oxygen levels padipothunayi vallu hospitalize avvalsina situation ostundani ani cheppu kuda vintunam. Is it true alanti vaatlu alanti cases kuda unnai doctor? We call them as asymptomatic carriers, but they carry the disease. They don't get affected that much. They might have any immunity vaal undochu, kani symptoms maybe mild myalgia undochu, body aches undochu, eppudu oka 3 days 4 days back running rose undochu, aa roju undadu when they want to go and test themselves. Aa roju unna kuda unna lekunna kuda they have to isolate themselves because viral load anedi differs from person to person. Whoever has the highest viral load, they will get affected more. Whoever is having the very less viral load, their symptoms will be very small, 1 or 2 or very less. That's the reason. Yeah. Okay, doctor, we'll continue. Dr. Nikhila Jubadi, meeku question undandi. Renuka ani oka person adutunnaru, antibiotic medicine use chesthe vaccine eppudu teeskovali? Okay, I'll say again, antibiotic medicine ఇంట్లో ఉన్నప్పుడు మైల్డ్ కోవిడ్ ఉన్నప్పుడు ప్లీజ్ డూ నాట్ యూస్. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే యూస్ చేయండి. బట్ వ్యాక్సిన్కి దానికి సంబంధం ఉండదు. వ్యాక్సిన్ యూ షుడ్ టేక్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ అవైలబుల్. మీకు ఛాన్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ఇప్పుడు యుఎస్లో ఉన్న కేసెస్ చాలా తక్కువైనాయి. ఎందుకు తక్కువైనాయి? మేము కూడా మాకు కూడా మిలియన్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సిన్స్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ సీజన్ లో less than 3% పాజిటివిటీ, అంటే less than 3% ఆఫ్ పీపుల్ హూ ఆర్ టెస్టెడ్ ఆర్ పాజిటివ్. వై? బికాస్ మా వ్యాక్సినేషన్స్ 200 million వ్యాక్సినేషన్స్ ఆల్రెడీ పీపుల్ తీసుకున్నారు. వాట్ హ్యాపెన్స్ ఇస్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ కోల్డ్, డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ యాంటీబయాటిక్స్, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్. వ్యాక్సిన్ తీసుకోవడం ఇస్ చాలా ఇంపార్టెంట్. ఒక ఒక చెప్తా లైక్
every after taking the vaccine, even if you get the disease, because people, so many times, so many people say to me, oh, I'm still COVID positive, I took one shot. You will not go to the hospital. That is the most important thing. You will not be so sick that you will need a hospitalization. So whenever you have the chance to take the vaccine, take it. It doesn't matter if you have a cold or if you're taking antibiotics or if something else, your body will act like it is supposed to be for a viral infection. That is what the vaccine does. It gives you the immunity to a viral infection. So don't worry about that. Unless you're very sick, that's a different story. But if you, since May 1st, you should go take your vaccine. Yes, sir. I'll come back to you, Andy. So, chala mandi kuna doubts. Bhanu Prasad and cheppi okaru adutunnaru. Oxygen levels, pulse oximeter lekapothe oxygen levels etla check chesukodam. చాలా మందికి సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఒక రేంజ్, టౌన్స్ లో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది, బట్ పల్లెల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మందికి అసలు అది కోవిడ్ అని కూడా తెలియని సిచ్యుయేషన్స్ లో పల్లెలు పల్లెలు మొత్తం ఎఫెక్ట్ అయిపోతున్న పరిస్థితి. పల్స్ ఆక్సిమీటర్ లేకుండా తెలుసుకోవచ్చా? మనం రంగారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. కరోనా సెకండ్ వేవ్ లో రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి, అయినా భయపడాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి నయం అవ్వచ్చు అని చెప్పి డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. పానిక్ అయి హాస్పిటల్స్ వైపు పరుగులు పెట్టద్దు, లేనిపోని కష్టాలు తెచ్చుకోవద్దని చెప్తున్నారు. ఏ టైంలో హాస్పిటల్కి వెళ్లాలో కూడా మనకి హెల్త్ ఎక్స్పర్ట్స్ చాలా వివరంగా చెప్పారు. మనతో హెల్త్ ఎక్స్పర్ట్స్ జాయిన్ అవుతున్నారు, రకరకాల సందేహాలకి వాళ్ళు ఆన్సర్స్ చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది క్వశ్చన్స్ చేశారు, ఇంకా చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నాయి. ఐ ట్రై టు టేక్ అందరి క్వశ్చన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, బట్ ఒకవేళ ఎవరైనా తీసుకోలేకపోతే దయచేసి డిసప్పాయింట్ కావద్దు. సార్ రంగారెడ్డి గారు, మీకు ఒక క్వశ్చన్ ఉంది సార్. నేను బ్రేక్ వెళ్లే ముందు చెప్పాను, చాలా చోట్ల పల్లెల్లో ఈ పల్స్ ఆక్సిమీటర్ అవైలబిలిటీ ఉండదు, అసలు చాలా మందికి తెలియదు కూడా పల్స్ ఆక్సిమీటర్ అంటే. అలాంటి వాళ్ళు ఎట్లా సార్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకునేది? ఐ థింక్ ఈ 6 మినిట్ వాక్ అనేది చూసుకోవచ్చండి. అంటే మనం గనుక ఒక 6 నిమిషాలు నడిచినప్పుడు కొంత అలసట అనిపిస్తేనో, లేకపోతే ఆయాసం అనిపిస్తేనో, లేకపోతే శ్వాస తీసుకోవటం ఇబ్బంది అనిపిస్తేనో, అలాంటప్పుడు మనం అనుకోవచ్చు మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ డిప్లీట్ అయ్యాయేమో. సో అది ఒక ఇండైరెక్ట్ మార్గం, అది దాన్ని ఎక్యురసీ అని చెప్పలేము కానీ, బట్ ఇట్ వుడ్ బి అట్లీస్ట్ ఇండికేటివ్. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి అలసట ఒక్కోసారి వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు. ఈ 6 నిమిషాలు వాక్ చేసినప్పుడు ఒక ఇండికేషన్ వస్తుంది, ఓహో ఏదో జరుగుతుంది మన శరీరంలో, మేబీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయేమో అనేది ఒక ఇండికేషన్ లాగా ఉంటుంది. కానీ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ ఉంటే అఫ్ కోర్స్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ అక్యురేట్ కైండ్ ఆఫ్ రీడింగ్. ఇంకొక చిన్న డౌట్ కూడా ఉంది డాక్టర్, ఎస్పెషల్లీ చాలా చోట్ల ఒక అలవాటుగా ఏంటంటే చిన్నపాటి జలుబు దగ్గు వచ్చినా లేకపోతే లైట్గా ఫీవర్ వచ్చినా ఫస్ట్ వైరల్ ఫీవర్ ఏమో అని చెప్పి అనుకుంటుంటాం. ఈ కరోనా టైంలో ఏదొచ్చినా సరే, ఎలాంటి ఫీవర్ అయినా, ఎలాంటి జలుబు అయినా, దగ్గు అయినా సరే, మనం వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంత ఉందంటారు? తప్పనిసరిగా అండి. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో చూస్తుంది ఏంటంటే, మనకి గోల్డెన్ స్టాండర్డ్ అంటాం డయాగ్నోస్టిక్స్ లో, ఈ COVID-19 గోల్డెన్ స్టాండర్డ్ యాక్చువల్గా అయితే అన్ని వైరల్ డిసీజెస్ కూడా చేస్తాము. RT-PCR అనేది ఒక గోల్డెన్ స్టాండర్డ్గా ప్రామాణికమైనటువంటి ఒక టెస్ట్, అది డయాగ్నోస్టిక్ టెస్ట్. కానీ ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ ఈ సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి మనం చూస్తుంది ఏంటంటే, కొన్నిసార్లు RT-PCR నెగటివ్ వచ్చి కూడా మనకి COVID-19 ఇన్ఫెక్షన్ ఉంటా ఉంది. ఓకే, కాబట్టి మనకి ఈ టెస్టులతో సంబంధం లేకుండా మనకి ప్రధానమైనటువంటి COVID-19 సింప్టమ్స్ కనుక ఏవైనా ఉంటే తప్పనిసరిగా కోవిడ్ అని భావించి మనం వెంటనే సెల్ఫ్ ఐసోలేట్ అయిపోయి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. యా రైట్ డాక్టర్. చాలా మంది లైక్ సాయితేజ అడుగుతున్నారు, కోవిడ్ పాజిటివ్ వచ్చింది, నేను మళ్ళీ ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి? సాయితేజ ఒకసారి మీరు యూట్యూబ్లో కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, 6:30 నుంచి మన షో వస్తుంది. మీరు అడిగిన చాలా మంది అడుగుతున్న డౌట్స్కి 6:30 నుంచి ఎక్స్పర్ట్స్ ఆన్సర్ చేశారు. ఒకసారి మీరు కొంచెం రివైండ్ చేసుకుని చూడండి, యుల్ గెట్ ద ఆన్సర్. ఇంకా చాలా డౌట్స్ కూడా ఉన్నాయి వ్యాక్సిన్కి సంబంధించి, ఇట్లా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటన్నిటి కూడా ఆన్సర్స్ మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు కిమ్స్ హాస్పిటల్ MD డాక్టర్ భాస్కర్రావు గారు ఈ కరోనా సెకండ్ వేవ్ గురించి ఏం చెప్తున్నారు, జనాలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారో చూద్దాం. డిసీజ్ అనేది ఒక్క డిసీజే, చాలా యుద్ధంలాగా తయారైంది. దీంట్లో ఈ యుద్ధంలో భాగస్వాములు ఎవరు అని గనక మనం అందరం గనక ఆలోచిస్తే, డిసిప్లిన్ ఇండిసిప్లిన్ ఆ రెండిటి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఈ కరోనాలో మనం పాటించాల్సిన జాగ్రత్తలు కూడా మనకు తెలుసు, అంటే ముఖ్యంగా 3. 1, సోషల్ డిస్టెన్సింగ్.
తర్వాత ఫేస్ మాస్క్ ధరించడం ఎక్కడికి వెళ్ళినా కూడా, అదేవిధంగా శానిటైజేషన్ చేసుకోవడం, ఈ మూడు మనం పాటిస్తూ ఉంటే దాన్ని డిసిప్లిన్ అంటాం. ఆ డిసిప్లిన్ ఉన్నంత వరకు మనకు చాలా వరకు ఒకసారి మనం దెబ్బ తగిలిన తర్వాత ఆ డిసిప్లిన్ నేర్చుకొని చాలా రోజులు మనం దీనికి లేకుండా ఉన్నాము. తర్వాత ఎప్పుడైతే మనం ఆ డిసిప్లిన్లో నుంచి బయటకు వచ్చామో, ఇండిసిప్లిన్గా మనం బిహేవ్ చేయటం మొదలెట్టామో, అంటే ఎక్కువ మంది కూర్చోవటం, ఫంక్షన్స్కి వెళ్ళటం, విచ్చలవిడిగా తిరగటం, ఫేస్ మాస్క్లు వేసుకోకుండా ఉండటం, శానిటైజేషన్ చేసుకోకుండా ఉండటం, ఇలాంటివన్నీ అయిన తర్వాత మనకి మళ్ళా ఈ యొక్క కరోనా అనేది సెకండ్ వేవ్ లాగా విజృంభించింది. ఈ సెకండ్ వేవ్ విజృంభించే ముందు చాలామంది సైంటిస్టులు ఎందరెందరో దీని మీద కృషి చేసి వ్యాక్సినేషన్ని కనిపెట్టారు. ఆ వ్యాక్సిన్ కూడా మనం సరిగా వేసుకోక, కొంత దొరక్క, కొంత మనలో భయంలో వ్యాక్సినేషన్ వేసుకుంటే ఏదో అవుతుందని, ఆ వ్యాక్సిన్ కూడా మనం సరిగా చూసుకొని దానివల్ల ఈ విధంగా సెకండ్ వేవ్ అనేది వచ్చింది. మనం దీన్ని ఎలా ఫైట్ చేయాలి ఈ యుద్ధంతో అనేది కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే, నేను గట్టిగా మీకు ముఖ్యంగా మూడు చెప్తాను. ఈరోజు ఉన్న ప్రజెంట్ సినారియోలో మనం ఎవరిని బ్లేమ్ చేసి కూడా ఉపయోగం లేదు, ఓవర్కమ్ చేయాలి అనే దాంట్లో అందరం కనుక భాగస్వాములుగా కనుక పనిచేస్తే చాలా ఈజీగా మనం ఈ సెకండ్ వేవ్ నుంచి బయటకు రావచ్చు. అది ఏ విధంగా అనంటే, ఫస్ట్ డిసిప్లిన్ మనం ఇప్పటి నుంచైనా తెచ్చుకోవాలి, ఫేస్ మాస్క్లు ధరించాలి, అదేవిధంగా శానిటైజేషన్ చేయాలి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, వీలైనంత వరకు దొరికినంత వరకు వ్యాక్సినేషన్లో అపోహలు ఏమీ లేకుండా మనం ప్రతి వ్యాక్సినేషన్కి వెళ్ళొచ్చు. రెండోది ఎలా మనం అందరం కలిసి దీన్ని ఫైట్ చేయాలి అని అంటే, ముఖ్యంగా ఈరోజు ఈ కరోనాలో మూడు రకాలుగా మనం గమనిస్తున్నాం. ఒకటి మైల్డ్ డిసీజు, రెండు మోడరేట్ డిసీజు, మూడు సివియర్ డిసీజు. మైల్డ్ డిసీజ్ అంటే మనకి ఏసిమ్టమాటిక్గా ఉంటాము, లేదంటే మైల్డ్ ఫీవర్ రావటం, మన యొక్క సాచురేషను అంటే 94% కన్నా ఎప్పుడు అబోవ్గా ఉన్న, అదేవిధంగా రెస్పిరేటరీ రేటు 22కి బిలో పర్ మినిట్ కనుక ఉన్న, టెంపరేచరు, హార్ట్ రేట్ కూడా అబోవ్ 100 దాటి ఉన్న, ఈ మూడు పారామీటర్స్ని ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఎవరో ఒకరు వీటిని మానిటర్ చేయొచ్చు. ఈరోజు ఏమవుతుందనంటే, టెస్ట్ చేయించుకొని, అసలు ఈ టెస్ట్ చేయించుకునే దానికి కూడా నా ప్రకారం ముఖ్యంగా ఎవరికైతే జబ్బు చోకినప్పుడు అది 0 నుంచి 3 రోజుల మధ్యలో మనం టెస్ట్ చేసుకున్నా మనకి అది నెగిటివే వస్తుంది. టెస్ట్ ఇచ్చినా 2 రోజులకు రావటం లేదు, 3 రోజులకు రావటం లేదు. ఆ విధంగా టెస్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఏ టైంలో అయితే మనం టెస్ట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంటో ఆ రోజు మనం టెస్ట్ చేయించుకుంటే చాలా మంచిది. ఈ ఇంట్లో కూర్చున్న 3 రోజులు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, మంచిగా భోజనం తినటం, మెడిటేషన్ చేసుకుంటూ ఉండటం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండటం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫుడ్ తీసుకుంటూ ధైర్యంగా ఉన్నప్పుడు చాలా వరకు మీకు జబ్బు నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది జ్వరం వచ్చింది, నేను ఇంక 2 రోజులు మందులు వాడుకొని వెళ్తాను, లేదంటే నాకు ఇంకా ఆక్సిజన్ సడన్గా ఫోన్ చేసి సార్ నాకు 85 పడిపోతుంది, 84 వస్తుంది, 80 వస్తుంది, నాకు బెడ్ కావాలని ఫోన్లు వస్తుంటాయి. అలా కాకుండా అర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేసుకొని అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే మనం ఇమీడియట్గా చాలా అర్లీగా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. ఈ విధంగా అర్లీగా డయాగ్నోస్ చేయాలి అని అంటే, నేను ఇందాక చెప్పా ప్రతి పాపులేషన్లో ఉన్న ప్రతి మనిషి కరోనా డాక్టర్ అవ్వాలి. ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తున్నామంటే, మనం ఈరోజు బిగినింగ్లోనే కరోనా టెస్ట్ చేయించుకోగానే నాకు పాజిటివ్ వచ్చింది, ఏ సిమ్టమాటిక్గా ఉన్నా, ప్రాబ్లమ్స్ లేకపోయినా వచ్చి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతున్నాం. అడ్మిట్ అయిపోయిన తర్వాత మనకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా లేదు, ఏదో చెప్పి నాకు భయంగా ఉంది నేను వచ్చి అడ్మిట్ అయిన తర్వాత, ఈరోజు వాళ్ళని డిశ్చార్జ్ చేయాలి అంటే ఇంపాసిబుల్గా ఉంది. ఈరోజు మా హాస్పిటల్లోనే చూసుకుంటే 500 మంది కరోనా పేషెంట్స్ ఉంటే 240 మంది ఆక్సిజన్ అవసరం లేకుండానే ఉన్నారు. వాళ్ళని నేను డిశ్చార్జ్ చేయాలి, డాక్టర్లు పోయి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ చేసి చేసినా డిశ్చార్జ్ అనగానే నాకు మళ్ళీ ఇమీడియట్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వీళ్ళంటే 1 రోజు ఉంచుకోండి, 2 రోజులు ఉంచుకోండి అని. కాబట్టి అలాంటిది చేసిన దానివల్ల
డాక్టర్లు మీకు మంచిగా బెడ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా ఉంది మీరు ఇంట్లో వెళ్ళి ఉండొచ్చు అని అన్నప్పుడు మీరు ఆ బెడ్ని ఆక్యుపై చేసిన తర్వాత రియల్గా బెడ్ అవసరమైన మనిషికి మీరు బెడ్ ఇవ్వలేక అతను చాలా బాధపడుతున్నాడు, బాధపడి ఈ బెడ్స్ దొరకటం లేదనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. మన పేషెంట్లు ఎవరు కూడా డాక్టర్లు చెప్పినట్టు వినటం లేదు, ఏదో ఒక రకంగా తీసుకొని ఈ మైల్డ్ నుంచి మోడరేట్కి వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ అంటూ మూడు రకాలు ఉన్నాయి. ఒకటి మనం ఐసోలేషన్లో ఉండాలి, హాస్పిటలైజేషన్ నుండి మానిటర్ అవుతూ ఉండాలి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటే ఆక్సిజన్ మీద పెడుతూ ఉండాలి, అదేవిధంగా డ్రగ్స్ వాడాలి. డ్రగ్స్ అనేది రకరకాల స్టేజుల్లో రకరకాలుగా మనం డ్రగ్స్ వాడాలి, కానీ ఆ డ్రగ్స్ని మనం చాలా మిస్యూజ్ చేస్తున్నాం. ఈరోజు స్టీరాయిడ్స్ ఎప్పుడు వాడాలి, రెమ్డెసివిర్ ఎప్పుడు వాడాలి, టోసిలిజమ్ ఎప్పుడు వాడాలి, మిగతా ఓరల్ యాంటీవైరల్ డ్రగ్స్ ఎప్పుడు వాడాలి అనేది డాక్టర్ డైలీ చూసినప్పుడు వాళ్ళ ఆ బ్లడ్ టెస్ట్లు డాక్టర్ క్లినికల్గా అసెస్మెంట్ చేసినప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ డ్రగ్ వాడాలి అనేది ఒక క్లియర్ కట్ గైడ్లైన్స్ గవర్నమెంట్ కానీ డాక్టర్ల దగ్గర కానీ ఉన్నాయి. కానీ ఈరోజు ఏమవుతుందని అంటే పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారు, నాకు వచ్చింది, నేను ఎప్పుడో వచ్చిందాకా వెయిట్ చేసేదాకా రెమ్డెసివిర్ ఇవ్వండి, లేకపోతే టోసిలిజమ్ ఇవ్వండి, లేకపోతే స్టీరాయిడ్స్ ఇవ్వండి. ఈ విధంగా మిస్యూజ్ చేసిన తర్వాత నేను పర్సనల్గా అనుకోవటం మ్యుటేషన్స్ ఈ విధంగానే జనరేట్ అవుతున్నాయి. మ్యుటేషన్స్ అంటే ఒక చేంజ్, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేంజ్ అవటం. ఏ టైంలో మనం ఏ డ్రగ్ వాడాలన్నా అది వాడకుండా కరోనా మీద కనుక మనం ప్రయోగిస్తే ఆ డ్రగ్ వల్ల ఆ డిసీజ్ అంటే కరోనాకి ఎఫెక్ట్ అవటం లేదు, అంటే ఆ ఆర్గనిజం అని ఆ యొక్క వైరస్ని మనం కిల్ చేయటం లేదు, ఆ వైరల్ లోడ్ తగ్గించటం లేదు ఆ డ్రగ్. కానీ ఇన్ఫ్యాక్ట్ ఆ డ్రగ్ ఏమవుతుంది, నార్మల్గా ఉన్న టిష్యూస్ మీద పడుతూ ఉంది. పడిన తర్వాత దాంట్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రతి డ్రగ్కి. వీటి వల్ల మన బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, తగ్గిపోయిన దానివల్ల మన హెల్త్ ఇంకా కూడా బ్యాడ్గా తయారవుతుంది. సో ఎవరికి వారే డాక్టర్గా ఫీల్ అయ్యి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఆక్సిజన్ లెవెల్స్ కానీ సిమ్టమ్స్ కానీ అని చెప్పారు. కానీ సోషల్ మీడియా చూసి అది చూసి ఇది చూసి ఇష్టమైనట్లు మెడిసిన్స్ అవి వాడడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు చెప్తారు. వైరస్ ఒకటి, వందల సంఖ్యలో దాని మ్యుటేషన్లు, వేల సంఖ్యలో సందేహాలు, కోటి భయాలు, ఇవన్నీ కూడా జనాల్ని వేధిస్తున్నాయి. రకరకాల భయాలతో రోజు స్టార్ట్ అవుతోంది, అన్నే భయాలతో రోజు ఎండ్ అవుతోంది. అస్సలు భయపడద్దు కరోనాకి సంబంధించి అని చెప్పి హెల్త్ ఎక్స్పర్ట్స్ చాలా ధైర్యం చెప్తున్నారు. ఈ టైంలో మనోనిబ్రం చాలా అవసరం, ధైర్యంగా ఉండడం చాలా అవసరం. కరోనాకు సంబంధించి ఈజీగానే ఫైట్ చేయొచ్చు ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇలాంటి ఎన్నో భయాల్ని తీర్చేందుకే స్పెషల్ షో V6 చేపట్టింది. మనతో చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ షోలో జాయిన్ అవుతున్నారు. అండ్ ఆల్రెడీ మనతో ఉన్నారు డాక్టర్ రంగారెడ్డి గారు అండ్ డాక్టర్ మెర్విన్ లియో గారు. డాక్టర్ లియో, ఈ క్వశ్చన్ మీకండి. ఇందాక మనం బ్రేక్ వెళ్ళే ముందు డాక్టర్ భాస్కర్ రావు గారు చెప్పింది విన్నాం. మీకు హాస్పిటల్స్లో జనరల్గా ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఎంతవరకు అనిపిస్తున్నాయి, అంటే అడ్మిట్ అవ్వగానే నాకు రెమ్డెసివిర్ ఇచ్చేసేయండి లేకపోతే నాకు ఇది ఇచ్చేసేయండి అని చెప్పి మీకే ఉల్టా సజెషన్స్ ఇస్తున్న పేషెంట్ సంఖ్య ఏ స్థాయిలో ఉంటుంది? డెఫినెట్లీ పేషెంట్స్ ఏం చెప్పరు, బట్ పేషెంట్ అటెండర్స్ ఆర్ వెరీ డిమాండింగ్. వాళ్ళు వాళ్ళు ఫోన్స్ పైన ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. సేమ్ నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన సర్కిల్ వాళ్ళ నుంచి ఒక పేషెంట్ అడ్మిట్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళు తమ్ముడు నుంచి అక్క నుంచి యుఎస్ లో ఎవరైనా ఉంటారు, యూకేలో ఎవరో ఉంటారు, కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళతో ఏమో కాంటాక్ట్ అవుతారు, సార్ ఏం జరుగుతుంది, రెమ్డెసివిర్ ఇచ్చారా, స్టీరాయిడ్స్ ఇచ్చారా, వెంటిలేటర్ ఈ రోజు పెట్టాలి కదా, ఎక్మో పెట్టవచ్చు కదా, ప్లాస్మా దొరికిందా, ప్లాస్మా ఇచ్చారా, సెకండ్ డేలోనే ప్లాస్మా ఇవ్వచ్చు కదా, ఎందుకు వెయిట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తుంది. కానీ మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఇట్ ఈస్ దేర్ ఫియర్, బేసిక్లీ ఫాల్స్ ఎవిడెన్స్ విచ్ ఇస్ అపియరింగ్ రియల్, FEAR. So definitely we need to adopt that, and ఎంత కామ్ గా ఎంత పొలైట్ గా ఎంత మంది వచ్చినా కూడా వీ హ్యావ్ టు ఫస్ట్ కౌన్సిల్ దెమ్. అండ్ ఇది ఎట్లా అయిందంటే, ఇప్పుడు అడల్ట్ గెటింగ్ అండ్ హాస్పిటలైజేషన్ అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ వాస్ యూజువల్ టాస్క్, బట్ పీడియాట్రిక్ చిల్డ్రన్ హూ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ వాళ్ళకు చాలా క్వశ్చన్స్ ఉంటది. అట్లా అయిపోయినాయి ఇప్పుడు మనం దీని గురించి ఎక్కువ అవేర్నెస్ లేవు జనాలకి. సో సగం విని సగం మాట్లాడటం అది తప్పు. సో పూర్తిగా విని పూర్తి మాట్లాడితే మనకు అర్థం అవుతుంది, వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. బట్
again it comes to one single point, and thanks to the government of Telangana, which is giving great support to the, you know, patients. Endukante vallu slab pettaru, all hospitals need to charge the slab, so dani kosam questions levu. And in fact, our hospital setup lo mana 500 government slab kente takkuva ane charge chestunnam. So atlanti unnapudu they are comfortable with us. But on the other hand, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ ఉంది డాక్టర్ లియో. అఖిల్ చరణ్ అభి అని అడుగుతున్నారు, చాలా మంది చనిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం, చాలా మంది ఈసారి ఎక్కువగానే చనిపోతున్నారు, మరణాలు జరుగుతున్నాయి, బట్ రికవరీ రేట్ కూడా బాగానే ఉంది, ఇది ఎట్లా సాధ్యం? అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో, ఈసారి మనం 40 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎక్కువ హాస్పిటలైజ్ అవుతున్నది చూసినాం కదా, సో డెత్ రేట్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? So it's not about age, it's about the disease severity. Andy, 30 years with diabetes and hypertension with severity of 80% of lung involvement and CT severity score over and above 50% CT severity score unte, definitely they're going into ventilator, Andy, and they become very very critical. It's not about age, it's about the disease. అండ్ ఎంత త్వరగా హాస్పిటల్ వచ్చి మెడికల్ అటెన్షన్ సీక్ అవుతున్నామో అంత మంచిది, అంత త్వరగా రికవరీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న డిసీజ్ మ్యూటేషన్ లో వీఆర్ నాట్ సీయింగ్ లైక్ ఫస్ట్ వేవ్. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఆ డిసీజ్ ప్యాటర్న్ చాలా క్విక్ అయిపోయినాయి. దట్ ఈస్ క్విక్ గా లంగ్స్ ని ఊపిరితిత్తుల్ని తినేస్తుంది వైరస్, సో దట్స్ అఫెక్టింగ్ టూ మచ్. So, 10th day where the virus is and 3rd day where the virus is, and ippudu chuste in the first wave disease pattern used to go in a very slow pace, and 10th day they worsen or 15th day they worsen. Now ippudu 3rd roje worsen avutunnaru. So enta toraga attention teeskuntunamo anta toraga manchi patient. Yeah, thank you Dr. Leo, chala vishayalu chala clarity tho chepparu. Thank you for joining us. Dr. Rangareddy garu tho maatladam. ఒక క్వశ్చన్ ఉంది డాక్టర్, వనజ అడుగుతున్నారు, COVID-19 పాజిటివ్ ఉంది, 20 డేస్ బ్యాక్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫీవర్ 102, మైల్డ్ కాఫ్, కొద్దిగా రకరకాల సింప్టమ్స్ కనిపిస్తున్నాయట, సో ఫావిపిరావిర్ ఫాబిఫ్లూ ఇలాంటివి నేను వేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. డోసేజ్ ఎంత వేసుకోవచ్చు అని చెప్పి కూడా అడుగుతున్నారు. మనం మాట్లాడుకుంటున్నాం ఈవెన్ వ్యాక్సినేషన్ తర్వాత కూడా చాలా మందికి పాజిటివ్ వస్తుంది, నథింగ్ టు వరీ అని చెప్పి, అట్లాంటి వాళ్ళు ఎలాంటి మెడికేషన్ ఫాలో అవ్వాలో అడుగుతున్నారు డాక్టర్. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనకి ఈ ఇమ్యూనిటీ కిక్ ఆఫ్ కావడానికి కొంత సమయం పడుతుంది. మనకి మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఒక 2-3 వారాల సమయం తర్వాతే మనకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక ట్యూనింగ్ వస్తుంది. అలాగే 4 నుంచి 6 వారాలు, కొన్నిసార్లు 8 వారాల తర్వాత కూడా 2వ డోసు బూస్టర్ డోసు వేసుకున్న తర్వాత మనకి 80-90% మనకి ఒక ప్రొటెక్షన్ అనేది వస్తుంది, ఇమ్యూన్ ప్రొటెక్షన్ అనేది. ఈ లోపల అంటే మనం వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న 4 రోజుల లోపల వచ్చింది అంటే మోస్ట్ ప్రాబబ్లీ అది ఇండిపెండెంట్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఓకే, ఒకవేళ కనుక వాళ్ళకి పాజిటివ్ వచ్చి సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే ఈ అగైన్ ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవాలి. ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అది 95 కంటే తగ్గుతున్నాయా, ఒకవేళ తగ్గుతుంటే అది ర్యాపిడ్గా తగ్గుతున్నాయా, ఒకవేళ ర్యాపిడ్గా తగ్గుతుంటే డెఫినెట్గా వైద్యుల్ని సంప్రదించి మిగతా టెస్ట్లు అంటే ఇన్ఫ్లమేటరీ పారామీటర్స్ అంటారు, వాటిని చెక్ చేసుకొని దానికి తగిన విధంగా మనం వైద్యం చేసుకోవాల్సి ఉంటుంది. సొంత వైద్యం దయచేసి చేసుకోవద్దు. ఏది ఈ యాంటీవైరల్స్ యాంటీబయోటిక్స్ మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవటం వల్ల పెద్ద ఫలితం ఉండదు, అనవసరంగా లేనిపోని మీరు ఆ వ్యాధిని ఒక ఒక రకంగా తీవ్రతరం కూడా చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అలాంటివి ఉంటే మీ అంటే మనము అందరికీ అదే తెలుగులో ఒక సామెత ఉంది కదా, అందరికీ ఒకే రకమైనటువంటి మంత్రం పనిచేయదు. ప్రతి వ్యక్తి కూడా ఇండివిజువల్ ఆర్గానిజం, వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకు వైద్యాన్ని అందించాలి. వాళ్ళకు ఉండే సింప్టమ్స్, వాళ్ళ ఏజ్, వాళ్ళకు ఉండే కన్కమిటెంట్ సింప్టమ్స్, అలాగే వాళ్ళకి ఇంకా ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని మనం వైద్యం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా మనం టెలీ డిబేట్ ద్వారా ప్రత్యేకంగా ఒక వ్యక్తికి మీరు ఇంత వేసుకోండి, ఈ డోస్ వేసుకోండి అని చెప్పడానికి అవకాశం లేదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి సింప్టమ్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ వైద్యుల్ని సంప్రదించాలి, ఆ విధంగా వాళ్ళు డోసేజ్ చెప్పిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. యా డాక్టర్, ఇంకో క్వశ్చన్ చాలా మంది అడిగారు, ఆర్టీపీసీఆర్ టెస్ట్లో సిటీ వాల్యూ అని చెప్పి ఉంటుంది కదా, అదేంటి అండ్ ఎంత ఉండాలి అది నెగిటివ్ రావాలంటే అని చెప్పి కూడా అడుగుతున్నారు.
ఇది యాక్చువల్ గా మనకి ప్రజలకి అవసరం లేనటువంటి విషయం అండి. ఎందుకంటే ఆర్టీపీసీఆర్ అనేది ఒక క్వాలిటేటివ్ టెస్టింగ్. ఓకే, దానిలో ప్రధానంగా మనకి పేషెంట్స్ వరకు తెలియాల్సింది ఏంటంటే అది పాజిటివా నెగిటివా. ఓకే, దాని తర్వాత ఓకే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సిటీ అంటే సైకిల్ థ్రెషోల్డ్. సైకిల్ థ్రెషోల్డ్ అంటే మనం ఆ ఆర్ఎన్ఏని ఐడెంటిఫై చేయడానికి కోసం ఆ మెషిన్ ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ థ్రెషోల్డ్ మనకి ఐసిఎంఆర్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఇంతకు ముందు అంటే వరల్డ్ వైడ్ కూడా 40 కంటే తక్కువ ఉంటే అది పాజిటివ్ కింద కన్సిడర్ చేయాలి. ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో వచ్చినటువంటి ఈ సెకండ్ వేవ్ తర్వాత మనం ఈ మధ్య కాలంలో 35 కంటే తక్కువ కూడా ఆ థ్రెషోల్డ్ చూసుకుంటున్నాం. అంటే ఇప్పుడు రకరకాల చెప్పండి డాక్టర్. తక్కువ ఉంటే ఎక్కువ వ్యాధి ఉన్నట్టు, 25 కంటే ఎక్కువ తక్కువ ఉంటే అంటే మధ్యస్థంగా ఉన్నట్టు, 30-40 మధ్యలో ఉంటే చాలా సాధారణంగా ఉన్నట్టు, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. దాని గురించి అపోహలు వదిలేయండి, మీకు అది అనవసరం లేనటువంటి అనవసరమైనటువంటి సమాచారం. ఎనీథింగ్ బిలో 35 ఉంటే మీలో వ్యాధి ఉందని అర్థం, అంతవరకు తెలుసుంటే సరిపోతుంది. ఎన్నో డౌట్స్ కి మన మెడికల్ ఎక్స్పర్ట్స్ క్లారిఫై చేస్తున్నారు. కరోనాకు సంబంధించి భయం అవసరమే లేదు, పానిక్ అవ్వద్దు అని చెప్పి ధైర్యం చెప్తున్నారు. డాక్టర్ సతీష్ మనతో జాయిన్ అవుతున్నారు, మెడికవర్ హాస్పిటల్ డైరెక్టర్ ఎమర్జెన్సీ మెడిసిన్. డాక్టర్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. డాక్టర్, ఈసారి ఎక్కువగా యూత్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు కరోనాకి అనేది ఒకటి, అండ్ పిల్లల్ని కూడా ఈసారి కరోనా వదలకుండా ఇంపాక్ట్ చూపిస్తున్న పరిస్థితి, ఎందుకు యూత్ ఎందుకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు డాక్టర్? యూత్ అవును, ఈ సెకండ్ వేవ్ లో మేము చూసిన టెస్ట్లలో యూత్ అంటే 30-45 ఇయర్స్ పేషెంట్స్ కూడా వెరీ సిక్ పేషెంట్ మనం చూస్తున్నాం. డెఫినెట్ గా మనం హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ కి ఎక్కువ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ తో, లేకపోతే నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్ సపోర్ట్ తో కొంతమంది ఆన్ వెంటిలేటర్ మీద కూడా వస్తున్నారు పేషెంట్స్, యూత్ పేషెంట్స్. బేసిక్ గా ఏంటంటే ఎస్ఎంఎస్ అండి, అంటే శానిటైజేషన్, మాస్కింగ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా, అంటే 3 months ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ కేర్లెస్. అండ్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, అంటే అంత ముందు ఒకళ్ళ ఇంట్లో ఏమైనా ఎఫెక్ట్ అయితే యూ షుడ్ టేక్ ప్రికాషన్స్, అంటే ఆ ఒకరికి వచ్చింది మనకి వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడేంటంటే ఒకళ్ళు ఆ ఐసోలేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ ర్యాపిడ్ గా వైరస్ ట్రాన్స్మిట్ కావడం వల్ల ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందండి. సో ప్రీవియస్ మన ఫస్ట్ వేవ్ లో ఒక పేషెంట్ కి మనకి కోవిడ్ వచ్చినట్టు వాళ్ళని సెపరేట్ రూమ్ లో ఉంచి మనం చాలా ప్రికాషన్ తీసుకునే వాళ్ళు. సో ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఆ వైరస్ మనకి ఇప్పుడు వైరస్ మ్యూటేషన్ చెందడం ఒకటైతే ఫ్యామిలీలో కూడా ఐసోలేషన్, స్ట్రిక్ట్ ఐసోలేషన్ ప్రోటోకాల్స్ పాటించకపోవడం, ఎక్కువగా మనం మాస్క్ లేకుండా బయట తిరగడం, ఆ జరగడం వల్ల ఎక్కువ ఫ్యామిలీ మొత్తం ఎక్కువ. దాంట్లో అన్ఫార్చునేట్లీ ఎవరైతే అంతకుముందు ఎల్డర్లీ పేషెంట్స్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యడానికి వచ్చే వాళ్ళు, ఈ రోజులో మాత్రం యంగర్ జనరేషన్ 30-45 ఇయర్ ఓల్డ్ పేషెంట్ మనం చూస్తున్నాం. వెయిలీ ఆల్మోస్ట్ దే ఆర్ ఆక్యుపై 50% ఆఫ్ ది బెడ్స్. ఈ యూత్ లో డెత్ రేట్ ఎలా ఉంది డాక్టర్? అంటే డెత్ రేట్ అనేది ఇప్పుడు మనకి నెంబర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డెత్ మోర్టాలిటీ అనేది తక్కువే ఉంటుందండి బేసిక్ గా. బట్ ఏంటంటే వాళ్ళు డిలేడ్ పెంటేషన్ చేస్తారు, అంటే ఎర్లీగా ఐడెంటిఫికేషన్ చేసుకుని వస్తే ఓకే, కానీ వాళ్ళు 3-4 డేస్ డిలే చేయడం వల్ల చిన్న చిన్న హాస్పిటల్స్ లో వాళ్ళని ఉంచి ఆక్సిజన్ సపోర్ట్ తో స్టార్ట్ చేసి అక్కడ డిలే కావడం వల్ల వాళ్ళు బ్యాడ్ కండిషన్ వస్తున్నారు. బట్ తొందరగా వచ్చిన వాళ్ళు మాత్రం ఇనిషియల్ గా వెంటనే మనకి మేనేజ్మెంట్ స్టార్ట్ చేసి ప్రోనింగ్ అంటే కొంచెం ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉన్నా సరే మనిషిని మనకి మనం బొర్ర పక్కల పండుకోబెట్టి మనం పెట్టిన ప్రోనింగ్ అంటాం. ఎర్లీ ప్రోనింగ్ స్టార్ట్ చేసి ఎమర్జెన్సీ చేస్తున్నాం ప్రోనింగ్ అనేది. ఎక్కువ మనకి ఐసీయూ లో చేస్తుంటారు వెంటిలేటర్ పేషెంట్స్ ని, ఎక్కువ ఆక్సిజన్ డిపెండెంట్ పేషెంట్స్ ని మనం ప్రోనింగ్ చేస్తుంటాం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే అన్ని హాస్పిటల్స్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ లోనే అప్పుడే మనం ఎప్పుడైతే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉందో ఇనిషియల్ గా ఇమీడియట్ గా మనం ప్రోనింగ్ స్టార్ట్ చేస్తున్నాం, అది చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఇంకో విషయం డాక్టర్, ఇప్పుడు చాలా మంది సరే పల్స్ ఆక్సిమీటర్లు, థర్మోమీటర్లు ఇంట్లో ఉంటే ఓకే, ఆక్సిజన్ సిలిండర్స్ ఇంట్లో పెట్టుకున్నారు, రెమ్డెసివిర్ లాంటివి ఈవెన్ బ్లాక్ మార్కెట్ లో అవి కూడా చాలా మంది, అంటే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో అలాంటి వాళ్ళందరూ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్న పరిస్థితి, ఇవన్నీ కూడా సొంతంగా అంటే ఐసోలేషన్ లో ఉంటున్న పేషెంట్ సొంతంగా వాడేయచ్చా డాక్టర్? లేదండి, చాలా తప్పు, ఇదే ప్రాబ్లం అవుతుంది. అంటే ఎవరికైతే ఆ మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి కాకుండా, అంటే మనకి వాట్సాప్ కానీ మాధ్యమాలు సోషల్ మీడియా వల్ల నాలెడ్జ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ డాక్టర్ ని సంప్రదించకుండానే ఓవర్ ద కౌంటర్ డ్రగ్ తీసుకోవడం, ఈ బ్లాక్ మార్కెట్ లో రెమ్డెసివిర్ తీసుకోవడము, అవన్నీ జరుగుతున్నాయండి. మామూలుగా ఇది ఇట్స్ ఏ ఫ్లూ, డెఫినెట్ గా ఇట్స్ ఏ నార్మల్ ఫ్లూ అది.
85-90% పేషెంట్స్ ని నార్మల్ గా ఎలా త్రూ మనము సింప్టమాటిక్ మేనేజ్మెంట్ తో వాళ్ళు రికవర్ అవుతారు. ఆ 10% పేషెంట్స్ కి మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ రెమ్డెసివిర్ గాని వాటి గాని. మనం దీంట్లో మైల్డ్ మోడరేట్ సివియర్ అని కేటగరైజేషన్ ఉంటుందండి. 90% పీపుల్ ఈ మైల్డ్ కేటగిరీలో ఉంటారు, వాళ్ళకి రెమ్డెసివిర్ అవసరమే ఉండదు. ఈ మోడరేట్ సివియర్ కేటగిరీ పేషెంట్స్ కి డాక్టర్ పేషెంట్ ని చూసిన తర్వాత అంటే మన మీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎలా ఉంది, మన సిటీ స్కాన్ ఫైండింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫైండింగ్స్ ని బట్టి పేషెంట్ మొదటి వారంలో వచ్చారా లేకపోతే ఒక వారం తర్వాత వచ్చారా, అంటే ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కూడా ఫస్ట్ ఇనిషియల్ ఫైండేషన్ లో వస్తేనే ఫస్ట్ ఒక 1-10 డేస్ కానీ మనం ఇవ్వచ్చండి. ఆ 10 డేస్ తర్వాత వచ్చిన తర్వాత రెమ్డెసివిర్ ఎవరు మనం అడ్వైజ్ చేయము. సో అంటే ఓవర్ ద కౌంటర్ ఈ బ్లాక్ మార్కెట్ డ్రగ్స్ తీసుకుంటే అది కరెక్ట్ కాదండి. యాక్చువల్ గా అంటే ప్రజలు కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్, అంటే ఈ మనకి పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ న్యూస్ చూసి రెమ్డెసివిర్ ఇస్తేనే మనం బతుకుతారు అనే అవగాహన వచ్చేసారు జనాలు, అలా దాని తీర్పు వచ్చేసారు జనాలు. అలా కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి, డాక్టర్లు ఈ టెలికన్సల్టేషన్ ఉన్నాయి, హోమ్ విజిట్స్ ఉన్నాయి. సో కన్సల్ట్ చేసి ఎవరికైతే అవసరం ఉందో అంటే పర్సిస్టెంట్ గా అంటే ఈ వేవ్ లో హై టెంపరేచర్ అంటే పర్సిస్టెంట్ గా హైగ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి పేషెంట్స్ కి, ఎవరికైతే హైగ్రేడ్ ఫీవర్స్ మన పారాసెటమాల్ తో లయం కాకుండా ఒక 3-5 డేస్ కూడా మనము ఈ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే యాంటీస్టిమిన్స్ కానీ వీటితో నయం కాకుండా ఆయాసం వస్తుంటే లేకపోతే పల్స్ ఆక్సిమీటర్ లో less than 94 సాచురేషన్ చూపిస్తుంటే అప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వస్తే అప్పుడు కూడా డాక్టర్ డిసైడ్ చేస్తారండి ఈ పేషెంట్ కి రెమ్డెసివిర్ కావాలో వద్దు అనేది. ఇప్పుడు ఎలా ఉందంటే పేషెంట్స్ మా దగ్గరికి వచ్చి రెమ్డెసివిర్ ఇవన్నీ అడుగుతున్నారు, అంటే అది పేషెంట్ డిసైడ్ చేస్తున్నారు యాక్చువల్ గా, అది ప్రాబ్లం అవుతుంది మాకు. సో డాక్టర్ మాట విని డాక్టర్ హాస్పిటల్ డెసిషన్ తీసుకోవడానికి ప్రజలు అట్లా సహకరిస్తే మనం చాలా మంది పేషెంట్ ఇంట్లో ట్రీట్ చేయొచ్చు. ఎవరికైతే నిజంగా ఆక్సిజన్ అవసరం ఉంటుందో, ఎవరికైతే నిజంగా రెమ్డెసివిర్ అవసరం ఉంటుందో వాళ్ళకి దక్కుతుంది, అప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ అంటే ఉండదండి. యా వెరీ వెల్ సెడ్ అండి. మళ్ళీ మాట్లాడతాం మీతో, ఒకసారి డాక్టర్ లియోతో మాట్లాడదాం. డాక్టర్ ఎవరంటే మీ దగ్గరకు వస్తున్న అడ్మిషన్స్, మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ చూసిన తర్వాత వీళ్ళు అవసరమా హాస్పిటల్కి రావడం, కనీసం ఈ టెలికన్సల్టేషన్లో వీళ్ళు మనతో మాట్లాడినా సరిపోయేది, ఈ బెడ్ ఇంకొక నీడీ పర్సన్కి ఎవరికైనా ఇచ్చేవాళ్ళం అని చెప్పి అనిపిస్తుంటుందా, ఆ పర్సంటేజ్ ఎంతవరకు ఉన్నారు డాక్టర్? డెఫినెట్లీ అండి. సో ఆ పర్సంటేజ్ 10-15% ఉండవచ్చు, ఎందుకంటే డ్యూ టు ప్రెషర్ వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు అంటే చూసుకోదానికి వాళ్ళు హాస్పిటల్ వచ్చి యూనో దే ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ అండ్ గెటింగ్ ట్రీటెడ్, దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. కానీ అట్ ద బెస్ట్ అడ్వైస్ డాక్టర్ చూసి యూనో ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ చూసి దాని తర్వాత సీజీ చేసి ఇఫ్ ది సిటీ సివియారిటీ స్కోర్ అని ఉంటుంది యూనో నాట్ అడ్వైస్ అడ్మిషన్, హోమ్ క్వారంటైన్ లో ఉండాలని చెప్తాము, కొంచెం మందులు రాస్తాం, యూనో ఫ్యూ ఆఫ్ ద డ్రగ్స్ వి విల్ గివ్ దెమ్ అండ్ మేక్ దెమ్ యూనో హెల్ప్ దెమ్ విత్ ద హోమ్ క్వారంటైన్ ఫెసిలిటీ, దానికి శానిటైజర్, దానికి మందులు, దాని తర్వాత హౌ టు యూనో ఎడ్యుకేషన్ బేసిక్ గా వాళ్ళకి ఇస్తాము. ఇచ్చిన తర్వాత హోమ్ కేర్ కిట్ కూడా ఇస్తాం వాళ్ళకి, ఏం చేయాలా ఏం చేయాలి అది జాగ్రత్తగా చూసుకోవాలా వాళ్ళు. అండ్ దే షుడ్ యూనో నాట్ మింగిల్ విత్ ద సొసైటీ అండ్ దే షుడ్ నాట్ గో అవుట్ షాపింగ్ అరౌండ్ హియర్ అండ్ దేర్. They have to stay at a very isolated place and protect their family also from getting near them. That's the home quarantining. And ipudu we are not advising non oxygen patients home quarantine lo undochu. There is a surplus availability of home concentrated oxygen where they can rent that machine out. Rent dorukudi a machine pettukoni home lone oxygen isukovachu vaallu. This is the thing. And insurance undamo హాస్పిటల్ లో ఉండి స్టే చేస్తామంటే ఇన్సూరెన్సెస్ ఆర్ డినైయింగ్ దేర్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇఫ్ దే ఆర్ అన్నెసెసరీ అడ్మిటెడ్ ఇన్ టు హాస్పిటల్. దట్ ఇస్ అ లాస్ ఫర్ ద పేషెంట్. సో దే డెఫినెట్లీ హ్యావ్ టు స్టే అట్ హోమ్ ఇఫ్ ద అడ్మిషన్ ఇస్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్. రైట్ డాక్టర్. డాక్టర్ రంగారెడ్డి గారితో మాట్లాడదాం సార్. ఇక వ్యాక్సినేషన్ విషయంకి వస్తే ఇంత పెద్ద దేశంలో అందరికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఎంతో టైం పడుతుంది. ఇప్పుడు రేపు May 1st నుంచి 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది. వీ కెన్ ఇమాజిన్ ఎట్లా ఉంటాయి లైన్స్, ఎందుకంటే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ఫియర్తో. సార్ ఏం చెప్తారు మీరు, ఎలాంటి సజెషన్స్ చేస్తారు? ఖచ్చితంగా ఉన్న డిమాండ్కి తగ్గట్లు సప్లై ఉండడం కష్టమే, మనం అట్లా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు ఇమీడియట్గా 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ కూడా రష్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా వాళ్ళు వ్యాక్సినేషన్ సెంటర్స్కి, ఏం సజెస్ట్ చేస్తారు డాక్టర్? అవసరం లేదండి, అందరూ ఒకేసారి బారులు తీరి ఎక్కడైతే హాస్పిటల్స్ ఉంటాయో వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉంటాయో అక్కడ గుమ్మికూడి అనవసరంగా లేనిపోయిన తంటాలు తెచ్చుకోకూడదు, లేనిపోయిన వ్యాధులు తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఈ 1వ తారీఖు మే రోజున మనం కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్ల కోసం ఎగబడ్డట్టు పాత రోజుల్లో అలాగనక చేసేటట్టయితే
మనం లేనిపోయిన జబ్బు తెచ్చుకునేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అందుకనే ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, కోవిన్ అనే ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకొని మీరు ఒక స్లాట్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. రెండో ప్రశ్న మీరు అడిగింది ఎవరు ముందస్తుగా వెళ్ళాలి, అది మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నామండి. ఎవరైతే వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాలి. వల్నరబుల్ పాపులేషన్ అంటే ఎవరు, వృద్ధులు, అలాగే కోమార్బిడిటీస్ ఉండేవాళ్ళు, అలాగే చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళ వృత్తి రీత్యా లేకపోతే వాళ్ళ పని రీత్యా ఎక్కువ మందితోటి కలవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకొని ముందు వరుసలో తీసుకునేటట్టయితే మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ఎవరైతే ఈ ఇవన్నీ కేటగిరీకి సంబంధించిన లేని వాళ్ళు ఎగబడితే అప్పుడు వీళ్ళందరికీ అవకాశం దొరకదు, దానివల్ల మన అందరికీ కూడా అప్రమత్తం. కాబట్టి ఎవరికైతే ముందు అవసరమో వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం సింపుల్గా కనుక చూసేటట్టయితే మనం ట్రైన్లలోనో బస్సుల్లోనో ప్రయాణం చేసేటప్పుడు మనం ఒకవేళ సీట్లు కనుక దొరకకపోతే మొదట వృద్ధులకి, గర్భిణులకి, స్త్రీలకి ఎలాగైతే మనం అవకాశం ఇస్తామో ఇది కూడా అలాగే అనుకోవాలి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ముందు కనుక పంపించేటట్టయితే మనందరం కూడా క్షేమంగా ఉండేదానికి అవకాశం. రైట్. వ్యాక్సిన్ వచ్చేంత వరకు అంటే మనం వ్యాక్సిన్ వేయించుకునేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? మాస్కులు, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇవైతే అసలు ఎప్పటికీ మర్చిపోద్దు తారక మంత్రంలో చెప్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? అది చరిత్ర చరణమే అండి, ఎన్నిసార్లు చెప్పినా కానీ మనం అలసట లేకుండా చెప్పాల్సిన విషయం మళ్ళీ మళ్ళీ అదే కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాస్క్ అన్నిటికంటే ప్రధానమైనది. రెండవది ఫ్రీక్వెంట్గా చేతులు శుభ్రం చేసుకోవటం. మూడవది సమూహాలకి దూరంగా ఉంటాం. మనకి పని ఉన్నా బాటున్నా లేకపోయినా కానీ ఇలా మార్కెట్లో ఒకసారి ఒక రౌండ్ వేసి వద్దాం, లేకపోతే ఫ్రెండ్స్తో పోయి ఒక ఛాయ్ కొట్టొద్దాం, ఇలాంటివన్నీ మానుకోవాలండి. రాబోయే 6 వారాలు చాలా గడ్డు కాలం, ఇది చాలా తీవ్రంగా ఇప్పుడు వ్యాధి పెరుగుతూ ఉంది, వ్యాధి వ్యాప్తి కానీ తీవ్రత కానీ విపరీతంగా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళే కొంత స్వీయ రక్షణ అలాగే స్వీయ కట్టుబాటుతోటి ఎవరికి వారే ఇంట్లో ఉండి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకునేటట్టయితే దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది, మనం సాధ్యమైనంత త్వరగా ఈ పాండమిక్ నుంచి బయటపడతాం. సో కరోనాకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం చూస్తున్నాం 6:30 నుంచి, హ్యూజ్ రెస్పాన్స్, చాలా మంది రకరకాల డౌట్స్ అడుగుతున్నారు, మన ఎక్స్పర్ట్స్ కూడా అంతే ఓపిక్గా అందరికీ కూడా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనతో డాక్టర్ సతీష్ గారు, డాక్టర్ రంగారెడ్డి గారు అండ్ డాక్టర్ మెర్విన్ లియో ఉన్నారు ప్రస్తుతం. డాక్టర్ సతీష్, మీకండి క్వశ్చన్, ఎక్కువగా బాగా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మీకు బయట నుంచి ఎట్లాంటి ప్రెషర్ ఉంటుంది మీ మీద? ఇది డైలీ అండి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటే ఇండెక్స్ ఆఫ్ ద హాస్పిటల్. మనకి ఎట్లా ఉంటుంది అండి, ఇప్పుడు మన హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఇప్పుడు కొంతమంది వార్డ్ లో పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఐసీయూలో పేషెంట్స్ ఉంటారు. సో మనకి వచ్చే డైలీ వాకింగ్స్ పేషెంట్స్ ఉంటారు, అంబులెన్స్ పేషెంట్స్ ఉంటారు మనకి. దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు వచ్చే పేషెంట్స్ లో మనకి మనకున్న ఒక 12 బెడ్స్ కి 14 బెడ్స్ కి మనం అందరినీ అకామిడేట్ చేయలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి, అంటే మనకి డిజాస్టర్ లో అంటే ట్రయాజ్ చేస్తాం, అంటే ఏ పేషెంట్ మనం సేవ్ చేయగలము, అంటే పేషెంట్ కి ఏ పేషెంట్ కి మనం ఆక్సిజన్ ఇస్తే ఈ పేషెంట్ సర్వైవ్ కాగలడు, ఈ పేషెంట్ మనం అంటే సిటీ స్కాన్ చాలా బ్యాడ్ ఉంది, అంటే మనం సిటీ సివిటీ స్కోర్ ఉంటాం మోర్ దాన్ 20 ఉంది, లేకపోతే ఆ లంగ్స్ మొత్తం మోర్ దాన్ 90% డ్యామేజ్ అయిన పేషెంట్, ఎల్డర్లీ ఏజ్ పేషెంట్, కోమార్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, సికేడి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఆ పేషెంట్ ని మనము బెడ్ ఇవ్వడం కరెక్టా, లేకపోతే ఒక యంగ్ పేషెంట్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ 35 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పేషెంట్ కి ఆ పేషెంట్ కి బెడ్ ఇవ్వడం కరెక్టా అనేది మేము డెసిషన్ తీసుకొని మేము ఇయర్ లో తీసుకోవడం కానీ అడ్మిట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. మనకేమవుతుందంటే ఈ వాకింగ్ పేషెంట్ తో పాటు మన హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కొంతమంది బ్యాడ్ అవుతారండి, అదే మనం ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎవరికి లేవు వాళ్ళు కొంచెం బ్యాడ్ అయ్యి వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు ఏమవుతుందంటే మనకి యూ హ్యావ్ ప్రెజర్ ఫ్రమ్ ఆల్ ద, అంటే మన పేషెంట్స్ ఉంటారు, మన ఫ్యామిలీస్ ఉంటాయి, మన డాక్టర్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైమ్ విల్ గెట్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్, అంటే రోజుకి మినిమం 500 నుంచి 600 కాల్స్ తీసుకుంటా ఉంటాం. అన్ని రిక్వెస్ట్ వస్తుంటే మనకి అంటే మనము ఇక్కడ అనేబుల్ టు హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నాం మనం డెఫినెట్ గా. అంటే మెయిన్ గా ఏంటంటే ఇంటి వద్దని, అంటే ఎంత మందికి అయితే మనకి అవగాహన ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది ముందర వచ్చి బెడ్ బ్లాక్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది మనకి. అంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే హాస్పిటల్ రావాలండి,
ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేని వాళ్ళు హాస్పిటల్ రాకూడదు, అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఎవరైతే కోవిడ్ సెంటర్స్ లో కోవిడ్ హాస్పిటల్స్ లో అన్ని ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్ పెడతామో అప్పుడు డెఫినెట్ గా వీ కెన్ విన్ ద రీజన్. డెఫినెట్ గా డాక్టర్ చూసిన తర్వాత మీకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదు. సో మీరు ఈ మనకి హోమ్ ఐసోలేషన్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు చాలా హోటల్స్ కూడా ఒక మన హాస్పిటల్స్ టైప్ అయ్యి హోటల్స్ లో మనం పెడుతున్నాం పేషెంట్స్ ని. సో అక్కడ వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ నర్సింగ్ కేర్ డాక్టర్ కేర్ ఉంటుంది. సో కానీ వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు, పేషెంట్స్ హాస్పిటల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ ఆక్సిజన్ ఉన్న బెడ్స్ కూడా ఆక్సిజన్ డిపెండ్ కానీ పేషెంట్ పెట్టాల్సి వస్తుంది. అక్కడ ఆక్సిజన్ కావాల్సిన వాళ్ళు మాత్రమే హాస్పిటల్లో ఉండాలి, ఆక్సిజన్ అవసరం లేని వాళ్ళు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. అది డాక్టర్ డిసైడ్ చేసిన తర్వాత ఆ డెసిషన్ తీసుకుంటే డెఫినెట్ గా ఈ డాక్టర్స్ కి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే డైలీ వీఆర్ కమింగ్ టు ద హాస్పిటల్స్ విత్ ఆల్ ప్రికాషన్స్, వీఆర్ టేకింగ్ అవర్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ అట్ రిస్క్ అండ్ అవర్ ఫ్యామిలీస్ ఆల్సో అట్ రిస్క్. సో మేము అంతమంది స్ట్రెస్ ఎలాంగ్ విత్ దిస్ ఫిజికల్ స్ట్రెస్ తో ఈ సైకలాజికల్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కన్సల్టెంట్ ప్రెజర్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు, కంపల్సరీ మీరు తీసుకోవాలి పేషెంట్ ని, వెంటిలేటర్ పేషెంట్ తీసుకోవాలంటారు. యూ విల్ నాట్ హ్యావ్ బెడ్స్ ఇన్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. కానీ ఆ ప్రెజర్ ఉంటుంది, మనకు ఉన్న పేషెంట్స్ ప్రెజర్ ఉంటుంది. మాకేమో మనకి ఇప్పుడు యంగ్ పేషెంట్ వస్తారు, అడల్ట్ పేషెంట్ వస్తారు, ఎల్డర్లీ పేషెంట్ వస్తారు, ఏ పేషెంట్ తీసుకోవాలి అంటే నీకు యూ నీడ్ లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది అండి, మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. లాట్ ఆఫ్ మనకి టీమ్ సపోర్ట్ చేసుకోవాలి, అంటే టీమ్ డైనమిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఒక హెచ్ఓడి లెవెల్ లో ఉండి మీరు హెచ్ఓడి అయినా మీ డాక్టర్స్ ని, టీమ్ ఆఫ్ డాక్టర్స్, రెసిడెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, వాళ్ళందరినీ యూ హ్యావ్ టు మోటివేట్. అంటే వాళ్ళని కంటిన్యూస్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉండవాలంటే ఎవరిని తీసుకోవాలి ముందు మనం, ఎవరిని ఈ పేషెంట్ ఆగొచ్చు, ఎవరికైతే మనం ట్రయాజింగ్ అంటే ప్రాపర్ ట్రయాజింగ్ ప్రోటోకాల్ పెట్టుకొని అది హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఒకటే ప్లాన్ చేసి సరిపోదండి. అంటే కామన్ పబ్లిక్ అర్థం చేసుకొని వాళ్ళని అర్థం చేసుకుంటే 50% మార్క్స్ స్ట్రెస్ తగ్గుతుందండి. దీని కంటిన్యూషన్ గా ఒకవేళ మీరు ఎవరికైనా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే మీకు అవసరం లేదు బెడ్, మీరు ఇంట్లోనే మీరు నయం అవ్వచ్చు అని చెప్తే, అలా అయినా చెప్పినా సరే మొండి పట్టుదల పట్టి అక్కడే ఉండే పేషెంట్స్ ని కూడా చూస్తున్నారు మీరు? డెఫినెట్లీ yes, మనం చూస్తున్నాం అట్లా కూడా. ఎందుకంటే వాళ్ళు అంబులెన్స్ లో వస్తున్నారు, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని కార్లు వస్తున్నారు, వితౌట్ ఎనీ హెల్ప్ దే ఆర్ కమింగ్ టు ది హాస్పిటల్, రీచ్ అవుతున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాలా, మనం పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, నేను హాస్పిటల్లో ఉంటానే సేఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, నేను జాగ్రత్తగా ఉంటాను, అక్కడ ఇంటికి వెళ్తే మళ్ళీ అది స్ప్రెడ్ అవ్వచ్చు. దే ఆర్ వరీడ్ అబౌట్ మోర్ అబౌట్ దర్ ఫ్యామిలీ అండ్ దర్ సరౌండింగ్, సో దే వాంట్ టు డెఫినెట్లీ స్టే ఇన్ ది హాస్పిటల్. అది చూస్తున్నాం, బట్ దే ఆర్ నాట్ ఈవెన్ లిసనింగ్. బట్ చెప్తున్నాం క్వారంటైన్ చేయవచ్చు, అదే చెప్తున్నాం కదా, వీ హ్యావ్ అ పాంప్లెట్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్ ఓన్లీ, యు నో డూస్ అండ్ డోంట్స్, హౌ టు మేనేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ హోమ్ క్వారంటైన్, ఎట్లా ఎట్లా యూనో ప్రికాషన్స్ తీసుకోవాలా, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, అట్లా చెప్పి వాళ్ళని హోమ్ ఐసోలేషన్ లో వీఆర్ మోటివేటింగ్. మోటివేషన్ ఫ్యాక్టర్ ఇస్ మిస్సింగ్ టు దెమ్. వాళ్ళు వస్తే ఎమర్జెన్సీకి వచ్చే వెళ్ళిపోను, నీకు ఎందుకు ఇక్కడ ఏం పని చూస్తున్నావు కదా, ఎన్ని పేషెంట్ వెంటిలేటర్ కోసం వెయిట్ చేస్తున్నావు, నువ్వు వచ్చి ఎందుకు ఇక్కడ ఉంటున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, మనం అట్లా చూపెట్టకుండా వి కౌన్సిల్ ద పేషెంట్, వి ఈవెన్ టేక్ ది యునో లోవెస్ట్ మోస్ట్ పేషెంట్ ఐ విత్ అట్మోస్ట్ కేర్ అంటే, బికాస్ దీస్ ఆర్ ది స్ప్రెడర్స్ యాక్చువల్లీ, వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే ద డిసీజ్ కెన్ కమ్ ఇన్ టు కంట్రోల్. ఎస్ డాక్టర్ రంగారెడ్డి గారు, మీకు ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎయిర్బోన్, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది, మీరు ఇంట్లో ఉన్నా సరే మాస్క్ పెట్టుకోండి అని చెప్పి కేంద్రం చెప్పడం, అండ్ మన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఎప్పుడూ చెప్పారు ఈ విషయం, ఇంట్లో చకచకా స్ప్రెడ్ అయిపోతుంది, ఇంట్లో కూడా మాస్క్లు పెట్టుకోండి అని చెప్పి. ఇప్పుడు చాలా మందిలో రకరకాల టెన్షన్స్ రంగారెడ్డి గారు, ఇంట్లో ఉండాలి మాస్క్ పెట్టుకోవాలంటున్నారు, బయటకు వస్తే రెండు మాస్కులు పెట్టుకోమంటున్నారు, ఎలాంటి మాస్కులు పెట్టుకోవాలి, క్లాత్ మాస్క్ పనికిరాదు అంటున్నారు, సర్జికలే పెట్టుకోవాలి, సర్జికల్ పెట్టుకుంటే రెండు పెట్టుకోవాలి, N95 మాస్క్, ఇట్లా రకరకాలుగా జనాలు, దీనిలో కూడా మరి ఇంకో రకమైన భయం, మాస్క్ పెట్టుకున్నా సరే ప్రొటెక్షన్ ఉండదు అని చెప్పి. ఏ మాస్క్ పెట్టుకోవాలి, ఇంట్లో ఉన్నా పెట్టుకోవాలా, ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా రెండు విషయాల గురించి చర్చించుకోవాలండి. ఒకటి ఆ ట్రాన్స్మిషన్ గురించి, మనం మొదటి నుంచి కూడా దీన్ని డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ బేస్డ్ ఇన్ఫెక్షన్ అన్నాం. అంటే మనకి నోట్లోంచి వచ్చేటటువంటి తుంపర్లు, అది దగ్గినప్పుడో, తుమ్మినప్పుడో, మాట్లాడేటప్పుడో, నవ్వినప్పుడో, పెద్దగా మాట్లాడినప్పుడో, చాలా లక్షల సంఖ్యలో తుంపర్లు మన నోట్లోంచి బయటకు వస్తూ ఉంటాయి. ఆ తుంపర్లలో ఈ వ్యాధికారకమైనటువంటి వైరస్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనకి ట్రాన్స్మిషన్ జరుగుతుంది అనేది
మనకి మొదటి నుంచి తెలిసినటువంటి విషయం. కాకపోతే ఇప్పుడు ఈ ఎయిర్ బాన్ అనేది యాక్చువల్గా అయితే ఎయిర్ బాన్ కాదు, ఎందుకంటే ఇది ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఎయిర్ బాన్ అండ్ డ్రాప్లెట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ తుంపర్లు గాలిలోకి వెళ్తాయో, ఎక్కడైతే మంచి వెంటిలేషన్ ఉంటుందో ఆ తుంపర్ల సైజ్ కనుక పెద్దది ఉండేటట్టయితే అది వెంటనే కింద పడిపోతాయి. అలాగే ఒకవేళ కనుక మంచి వెంటిలేషన్ ఉంటే ఆ వెంటిలేషన్ ద్వారా అవి ఆ పరిసరాల నుంచి తొందరగా బయటకు వెళ్ళిపోతాయి లేకపోతే కింద పడిపోతాయి. ఎక్కడైతే మనకి ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఉండి ఎక్కడైతే ఎయిర్ సర్క్యులేషన్ చాలా తక్కువగా ఉంటుందో, ఒక్కొక్కసారి ఈ చిన్న చిన్న తుంపర్లు అవి గాల్లో అలాగే సస్పెండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అవి సస్పెండ్ అయినప్పుడు వేరే వ్యక్తి కనుక ఆ ప్రదేశంలోకి వచ్చి మాస్క్ లేకుండా, లేకపోతే ఒకవేళ మాస్క్ ఉన్నా సరైనటువంటి మాస్క్ లేకపోతే, అలాగే సరైన విధానంలో కనుక ఆ మాస్క్ను కనుక ధరించకపోతే ఆ డ్రాప్లెట్స్ వాళ్ళ నాసికా రంధ్రాల ద్వారా వాళ్ళ శరీరంలోకి పోయేదానికి అవకాశం ఉంది. అందువల్ల మనం చాలా ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి మాస్క్ వేసుకోవాలి, అలాగే వేసుకున్న మాస్క్ని సరైన రీతిలో వేసుకోవాలి. అంటే చాలామందిని చూస్తూ ఉంటాం మనం గడ్డం మీద తగిలించుకొని పోతూ ఉంటారు, లేకపోతే మూతి వరకే పెట్టుకొని ముక్కు ఓపెన్గా పెట్టుకొని ఉంటారు. అది సరైనటువంటి విధానం కాదు. మన పూర్తిగా నోరు అలాగే ముక్కు కంప్లీట్గా అది కవర్ అయిపోవాలి, అలాగే మనం బ్రీత్ చేసినప్పుడు దానిలోంచి లోపలికి లేకపోతే బయటికి ఎయిర్ రాకుండా ఉండేటట్టు చూసుకునేటట్టయితే అది సరైనటువంటి విధానం, ధరించే విధానం. కాబట్టి ఆ విధంగా ధరించాలి. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే మన లోకల్గా ఉండే హెల్త్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కానీ చెప్పిన విషయాన్ని మనం సరైన విధానంలో ఆలోచించాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే వ్యాధిగ్రస్తులు ఉండేదానికి అవకాశం ఉందో, ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉందో అలాంటప్పుడు మీరు ధరించాలి. అలా అని మీరు 24 గంటలు పడుకునేటప్పుడు లేకపోతే మీరు స్నానం చేసేటప్పుడు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లో వ్యాధిగ్రస్తులు ఉండి వాళ్ళని సరైన విధానంలో కనుక మీరు ఐసోలేట్ చేయడానికి అవకాశాలు లేకపోతే, ఎందుకంటే ఒక్కోసారి చాలా చిన్న చిన్న ఇళ్ళు చిన్న చిన్న రూమ్లు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి, అలాంటప్పుడు మిగతా వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, రోగి ఎటు ధరించాల్సి ఉంటుంది. ఓకే సార్, వ్యాక్సిన్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, బట్ టైం సపోర్ట్ చేయట్లా మనం మేబీ ఇంకొకసారి దీని మీద డిస్కస్ చేయొచ్చు. ఫైనల్గా రంగారెడ్డి గారు ఒక క్వశ్చన్ మీకు, జనం ఎందుకు పానిక్ అవుతున్నారు? 97% ఇంట్లోనే ఉండి నయమైపోతున్నారని చెప్తున్నారు, ఈవెన్ హాస్పిటలైజేషన్ అయినా సరే డెత్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు, అయినా సరే జనంలో విపరీతమైన భయం కనిపిస్తోంది. ఇంకా చాలా మంది కోవిడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా బయట తిరుగుతున్న వాళ్ళని వదిలేస్తే మాక్సిమం టెన్షన్ పడిపోతున్నారు, రెగ్యులర్గా సోషల్ మీడియాలు చూస్తున్నారు, రెగ్యులర్గా వార్తలు వింటూ ఉన్నారు, ఊరికే ఆదుర్దాకి లోన్ అవుతున్న పరిస్థితి. ఎందుకు జనం ఇంతలా పానిక్ అవుతున్నారంటారు? అవ్వాల్సిన అవసరం ఉందా? ఇది పాండమిక్ కానీ ఎపిడమిక్ కానీ దీని కనుక చూసుకునేటట్టయితే దీనిలో ఒక లక్షణం ఏంటంటే మాస్ హిస్టీరియా, అలాగే భయాందోళనలు. అంటే మాస్ లెవెల్లో భయాందోళనలు అనేది ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ హెల్త్ కేర్ ఎమర్జెన్సీ అండి. దానిలో మనం ప్రత్యేకంగా చూస్తున్నటువంటిది ఏం లేదు. కాకపోతే భయం పడాల్సింది ముందు. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మన ఇంట్లో మన చుట్టుపక్కల మన బంధువులు అందరూ వ్యాధిగ్రస్తులు అయిన తర్వాత భయపడి ఉపయోగం లేదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే భయాన్ని పక్కన తీసిపెట్టి మనం రేషనల్గా మన శాయశక్తులో మనం ఏం చేయగలము అనేది ఆలోచించాలి. రెండు విషయాలు మనం చేయాలి. వేరే వాళ్ళు కనుక వ్యాధిగ్రస్తులు అయితే వాళ్ళని సరైనటువంటి విధానంలో వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సేవలు సరైనటువంటి సమయంలో ఇవ్వటం, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ శ్వాస ఎలా ఉంది, ఇలాంటి వాటిని గమనిస్తూ అవసరమైనంత తొందరగా మొదట ఐసోలేట్ చేసి దాని తర్వాత వైద్య సహాయం తీసుకోవటం అనేది వేరే వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. మనకి మనం వచ్చే వరకు కంప్లీట్గా 110% మనం ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని ఫాలో అవ్వాలి. మాస్క్ కట్టుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, అలాగే సమూహాలకు దూరంగా ఉండాలి. తద్వారా మనం మనల్ని కాపాడుకోవచ్చు, మన చుట్టుపక్కల కూడా కాపాడవచ్చు. ఈ వర్రీ అనేది ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వర్రీ నో సొల్యూషన్. మనం చేయాల్సిన పని చేయాలి. మనం భయపడాల్సింది జనవరిలో ఉండింది, అప్పుడు భయపడలేదు, ఇప్పుడు భయపడి కూడా ఉపయోగం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా వ్యాలిడ్ ఆన్సర్స్ చెప్పారు. డాక్టర్ మెర్విన్, డాక్టర్
సతీష్ గారు అండ్ డాక్టర్ రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలామంది డాక్టర్స్ మనతో లైవ్లో జాయిన్ అయ్యి ఎంతోమంది భయాలకి ఒక తెరదించే ప్రయత్నం చేశారు. సో ముందు నుంచి చెప్పుకుంటున్నట్లే, ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. భయాన్ని మనం ఆలోచనగా మార్చుకోవాలి, జాగ్రత్తగా మార్చుకోవాలి. జాగ్రత్త పడాలి తప్ప ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పిన సూచనలు పాటిస్తే ఖచ్చితంగా ఇంట్లోనే కోవిడ్ పేషెంట్ ఉన్నా కూడా నయమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైఫ్ షో. స్టే ట్యూన్డ్.